గ్రంథంలోని మనం నిత్యానంద త్రయోదశి సెలబ్రేట్ చేశాము. సో ఈరోజు మనము నిత్యానంద ప్రభు గురించి మాట్లాడదాము. నిత్యానంద ప్రభు గురించి వినడము, ఆయన గురించి పొగరడము చాలా అవసరము. ఎందుకంటే ఆయన గురుతత్వం, నిత్యానంద ప్రభు అంటే గురుతత్వము, ఆయన ఆది గురు. సో మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే గురు కృప మనకి అవసరం. సో అందుగురించి ఈరోజు మనం నిత్యానంద ప్రభు గురించి మాట్లాడదాము. ఎలా ఆయన త్రేతాయుగంలో లక్ష్మణ్గా వచ్చారు, ద్వాపరయుగంలో బలరామ్గా వచ్చారు, ఆయన ఎల్లప్పుడూ వైకుంఠంలో భగవంతుడికి అనంతశేషు రూపంలో సేవాన్ని అందిస్తూ ఉంటారు. సో బలరామ తత్వ నిత్యానంద ప్రభు చాలా దయనీయుడు. మనకి ద్వాపరయుగంలో ఆయన బలరాంలాగా వచ్చినప్పుడు, త్రేతాయుగంలో లక్ష్మణ్గా ఉన్నప్పుడు మన ఒక ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఏంటంటే ఆయనకి కోపం ఎక్కువ. మనం చూస్తాం ఈ రామాయణ మొత్తంలో ఆయన తొందరగా కోపమైపోతారు. ఎవరైనా రాముడికి ఏమైనా చెప్తే రాముడిని కాపాడడానికి, అలానే మనం బలరామ రూపంలో చూసినప్పుడు కూడా ఆయన ఎక్కువగా కోపమైపోతారు. కానీ యాక్చువల్గా కృష్ణుడికైనా ఎక్కువ దయా బలరాంలో ఉంది. మనం చైతన్య మహాప్రభు ఒక లీలలో చూస్తే కూడా చైతన్య మహాప్రభు కృపాన్ని చూపించారు. ఎవరైతే చైతన్య మహాప్రభు దగ్గర వెళ్ళారో వాళ్ళందరినీ ఆయన తరించారు. కానీ నిత్యానంద ప్రభు ఏం చేశారంటే, ఎవరైతే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళలేదు అలాంటి వాళ్ళని పట్టుకొని చైతన్య మహాప్రభు తీసుకువెళ్ళారు. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆయన చైతన్య మహాప్రభు దగ్గర తీసుకువెళ్ళారు. సో ఇది ఒక గురు కృప. ఎవరికైతే ఇంట్రెస్ట్ కూడా లేదు, తెలియదు, అలాంటి వాళ్ళని కూడా పట్టుకొని కృష్ణుడికి దగ్గర తీసుకువెళ్ళారు. సో యాక్చువల్గా చెప్పాలంటే బలరాముడిలో కృష్ణుడిలో ఎటువంటి తేడా లేదు. శాస్త్రం అంటారు బలరామ్ కూడా దేవాది దేవుడు, కృష్ణుడు కూడా దేవాది దేవుడు. బలరాంలో కూడా 64 గుణాలు ఉన్నాయి, కృష్ణుడిలో కూడా 64 గుణాలు ఉన్నాయి. కృష్ణుడిలో ఎలా అయితే 6 అప్యులెన్సెస్ మనం అంటాం కదా, ఆ 6 అప్యులెన్సెస్ కూడా భగవాన్లో ఉన్న 6 అప్యులెన్సెస్ కూడా బలరాంలో ఉన్నాయి. కృష్ణుడికి ఎలా అయితే గోపికలు ఉన్నారు, బలరామ్కి కూడా అలా గోపికలు ఉన్నారు. కృష్ణుడు ఎలా రాసలీల చేసేవారు, బలరామ్ కూడా రాసలీల చేసేవారు. యాక్చువల్గా చూస్తే వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏమీ లేదు, ఉన్నది రెండే రెండు డిఫరెన్స్లు. ఒక డిఫరెన్స్ ఏంటంటే కలర్ డిఫరెన్స్. కృష్ణుడు నల్లగా ఉంటారు, బలరామ్ తెల్లగా ఉంటారు. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే కృష్ణ రూపంలో ఆయన సేవాన్ని స్వీకరిస్తారు, బలరామ్ రూపంలో ఆయన సేవాన్ని అందిస్తారు. అదే డిఫరెన్స్. బలరామ రూపంలో ఆయన వచ్చారు కృష్ణుడిని సేవ అందించడానికి. మనం ఏం చెప్తాము, గుడ్ టీచర్ అంటే ఎవరైతే మంచిగా చదివిస్తారు, గ్రేట్ టీచర్ అంటే ఆయన ఆవిడ ఆచరించి చూపిస్తారు ఎలా చెయ్యాలి. సో బలరామ యాక్చువల్గా గ్రేట్ టీచర్, ఎందుకంటే ఆయన మనందరినీ నేర్పించడానికి అవతరించారు సేవని ఎలా అందించాలి. కృష్ణుడికి సేవని ఎలా అందించాలి అది నేర్పించడానికి ఆయన వస్తారు. సో మనం కృష్ణలీల నుంచి మొదలు పెడతాము. ఎలా ఆయన బలరామ రూపంలో వచ్చినప్పుడు కృష్ణుడికి ఎన్ని రకాలుగా సేవని అందించారు, ఎన్ని భావాల్లో కూడా సేవని అందించారు. ఆయన వాత్సల్య భావంలో సేవ అందించారు, ఆయన సాఖ్యభావంలో సేవ అందించారు, దాస్యభావంలో సేవ అందించారు, ఆయన శాంతభావంలో కూడా సేవని అందించారు. శాంతభావంలో ఎలా సేవని అందించారంటే, బలరాముడే భగవంతుడు తాలూకా వేణు, బలరాముడే భగవంతుడు వేసుకున్న వనమాల, బలరాముడే భగవంతుడు తాలూకా ఈక పీకాక్ ఫెదర్ ఏదైతే వేసుకుంటారో బలరాముడే, భగవంతుడు వేసుకున్న చప్పల్ అది కూడా బలరామే. దేని మీద అయితే భగవంతుడు శయనం పడుకుంటారు ఆ మంచం కూడా బలరామే. అండ్ దేని మీద అయితే స్వామి నడుస్తారు ఆ ధామం కూడా బలరామే. బృందావన ధామ్, మాయాపూర్ ఇదంతా ఎవరు సృష్టించారు? సృష్టించడం కాదు, ఎక్స్పాన్షన్. బలరామ్ స్వయంగా ధామ రూపంలో తనే ధామంగా తయారయ్యారు, ఎందుకంటే భగవంతుడు తాలూకా లీలల్ని ఫెసిలిటేట్ చేయడానికి. సో ఇప్పుడు మీరు ఊహించండి, అందుగురించి మన గురువులు ఆచార్యులు అంటారు మనం తీర్థయాత్రకు వెళ్తే ధామానికి వెళ్తే చప్పలు వేసుకోకూడదు. ఎందుకంటారు, ఎందుకంటే మనం ఎవరి మీద నడుస్తున్నాం, బలరామ మీదే నడుస్తున్నారు. మీరు ఒకసారి ఊహించండి, మనం వృందావన్ మాయాపూర్లో చూస్తాము కుక్కలు తిరుగుతూ ఉంటారు, కొంతమంది గార్బేజ్ పడేస్తూ ఉంటారు, ఆ కుక్కలు అక్కడ మలమూత్రాలు వదిలిస్తూ ఉంటారు, కొందరు స్పిట్ చేస్తారు, ఎవరి మీద చేస్తున్నారు అదంతా, బలరామ మీద.
అందుగురించి అంటాం కదా, ధామం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ధామ అపరాధం మనం చేస్తాము. బలరామ్ మీదే నడుస్తున్నాం మనం, బలరామే మొత్తం అంతా. అందుగురించి ఒకసారి మాయాపూర్లో మనకి ల్యాండ్ వచ్చే ముందు చాలా కష్టపడాము. మన భూమి కావాలి, టెంపుల్ కడదామని, కానీ ఆ భూమి కుదరట్లేదు. సో శ్రీల ప్రభుపాద్ ఏం చేయాలి, మేము మా కృషి చేస్తున్నామంటే శ్రీల ప్రభుపాద్ అన్నారు మీరు అందరూ బలరామ్ని పూజిస్తున్నారా. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, మనం ఎప్పుడు కృష్ణుని పూజిస్తారు కదా. అప్పుడు శ్రీల ప్రభుపాద్ మొట్టమొదటిసారి ఈ సీక్రెట్ చెప్పారు, ఎందుకంటే బలరామే ధామ్. సో మనకి ధామ్లో మీకు భూమి కావాలంటే బలరామ్ని పూజించండి. సో ఆ రోజు రాత్రి భక్తులు పడుకున్నప్పటికీ ఒక భక్తుడికి కళ్ళలో బలరాముడు వచ్చారు. ఆయన వచ్చి చెప్తున్నారనమాట, ఇక్కడ నవద్వీప్ ధామ్లో మీకు భూమి కావాలంటే నన్ను పూజించాలి కదా, నేనే ధామ విస్తారం నేనే చేస్తున్నాను. సో అప్పుడు మరుసటి రోజు పొద్దున్న అతను ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళారు, ప్రభుపాద్ మీరు నిజమే చెప్తున్నారు, బలరామ్ నా కళలో వచ్చి నన్ను పూజించు అని చెప్పారు. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు బలరామ్ని పూజించడం మొదలుపెట్టారు, వితిన్ 20 డేస్ వాళ్ళు కావాల్సిన భూమి దొరికింది టెంపుల్ కట్టడానికి మాయాపూర్లో. సో అలా ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారో బలరామ్ని పూజించండి, మీ భూమి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, ఆల్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి. సో అలానే బృందావన్లో కూడా బలరామ్ ఒక్కొక్కసారి ఆయనే ధామం కనుక ఒక్కొక్కసారి ఆయన ఎక్స్పాండ్ అవుతారు, ఒక్కొక్కసారి ఆయన కాంట్రాక్ట్ అయిపోతారు. సో ఎక్స్పాండ్ ఎప్పుడు అవుతారు, ఒక్కొక్కసారి ఎప్పుడైతే కృష్ణుడు బాల్య రూపంలో ఉన్నారో కొన్ని రాక్షసాలు కృష్ణుడు దగ్గర అవుతూ ఉంటే కృష్ణుడు నటించడం అనమాట, తనకి భయం వేస్తున్నట్టు నటిస్తాడు. అప్పుడు బలరామ్ ఏం చేస్తారు, ఎక్స్పాండ్ చేసేస్తారు. సో అప్పుడు ఆ రాక్షసుడు ఎంత వేగంగా పరిగెత్తినప్పుడు కూడా కృష్ణుడిని చేరలేకపోతాడు, ఎందుకంటే ఆ భూమి ఎక్స్పాండ్ అయిపోయింది. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఆవుల్ని తీసుకుని మేపగలిగినప్పుడు కృష్ణుడికి ఒక్కొక్కసారి అమ్మ గుర్తొచ్చేస్తుంది, ఇంకా ఎంత దూరం ఉంది అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని కృష్ణుడు ఒక ఆలోచన వచ్చినప్పటికీ ఆయన కాంట్రాక్ట్ అయిపోతాడు. అప్పుడు 2 అడుగులు వేసినప్పటికీ బృందావన్ వచ్చేసింది, యశోదమాత వచ్చేసారు. అండ్ దాని ఒక రుజువు ఏంటంటే సనాతన గోస్వామికి ఒక రుటీన్ ఉండేది, ఆయన ప్రతిరోజు గోవర్ధన్ పరిక్రమ చేసేవారు. ఎవ్రీ సింగిల్ డే, మనం కార్తీక మాసంలో ఒకసారి చేసినప్పటికీ 10 రోజులు బెడ్ రెస్ట్, అన్ని రకాల అమృతాంజన్ వేసేసుకొని ఏమవుతుందో ఇప్పుడని. ఆయన ప్రతిరోజు, అండ్ ప్రతిరోజు అంటే ఈవెన్ అట్ ద ఓల్డ్ ఏజ్, ఆయన 90 ఇయర్స్, ఆ 90 ఇయర్స్ వయసు చేరినప్పుడు కూడా ఆయన గోవర్ధన పరిక్రమ చేసేవారు. సో బలరామ్జీకి ఆయన చూస్తే జాలి వేసేదనమాట, 90 ఇయర్స్లో మొత్తం అంతా పరిక్రమ చేయాలని. సో కావాలని బలరాముడు ఏం చేసేవారు, ధామంని కాంట్రాక్ట్ చేసేవారు. ఎప్పుడు దానికి ఇలా తగ్గించేసేవారు ధామాన్ని, ఆయన 2-3 అడుగులు వేసినప్పటికీ రాధాకుండ వచ్చేసింది, శ్యామకుండ వచ్చేసింది, గోవర్ధన పరిక్రమ అయిపోయిందా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆలోచించాడు, ఇంటి అంటే అదే ఆ చిన్న గుడుసులో, ఇదేంటి ఇలా అయ్యింది, మేబీ నేను సరిగ్గా చేయలేదు, ఏదో దారి మర్చిపోయాను. మళ్ళీ సాయంత్రం చేసేవారు అనమాట, ఇంకో 2 సార్లు గోవర్ధన పరిక్రమ చేసేవారు. అండ్ ఆ తర్వాత మనకి కథ తెలుసు, ఎలా కృష్ణుడు ఒక బాలకుడు రూపంలో వచ్చి ఆయనకి బాబా మీరు ఇలా చేయొద్దు, కావాలంటే మీ రాయి తీసుకోండి, దీన్ని పరిక్రమ, దీని మీద నా ఒక కాల ముద్ర ఉన్నాయి అని భగవంతుడు ప్రత్యక్షమై, దీన్ని నువ్వు 4 సార్లు పరిక్రమ చేస్తే మొత్తం గోవర్ధన పరిక్రమ చేసినట్లు అవుతుందని ఆ ఒక రాయిని సనాతన గోస్వామికి ఇస్తారు. సో ఇక్కడ కూడా మనం చూస్తాము, బలరాముడు కావాల్సినప్పుడు ధామాన్ని కాంట్రాక్ట్ చేస్తారు, కావాల్సినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇది శాంతరసంలో ఆయన భగవంతుడికి సేవని అందిస్తున్నారు. అలానే ఆయన వాత్సల్య రూపంలో కూడా భగవంతుడిని సేవ అందించారు. వాత్సల్య రూపం అంటే ప్రేమించడం, ప్రొటెక్ట్ చేయడం. సో మనం కృష్ణలీలలో చూస్తే బలరామ్ సుబల్ని రిక్వెస్ట్ చేస్తారనమాట, ఈరోజు నేను రావట్లేదు, నువ్వు కృష్ణుని కొంచెం జాగ్రత్తగా చూసుకో, అక్కడ కాళీయ దహ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాడేమో, నువ్వు బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో అని. ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఆయనకు ఒక బెంగ, సరిగ్గా ఉంటాడో లేదో అని, అంటే ఒక ఫాదర్లీ ఫీలింగ్ అనమాట, నేను రక్షించాలి, నేను కాపాడాలి, తనకేం తెలుసు. అండ్ ఈవెన్ ఎప్పుడైతే ఆయన కృష్ణుడితో వెళ్ళేవారు, కృష్ణుడు చాలా ఆరాంసే నడిచేవారు అనమాట, ఆవుల్ని చూస్తూ, కొంచెం వేణు వాహిస్తూ, ఇటు అటు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, వాళ్ళ భుజాల మీద చేతేస్తూ, ఏదో జోకులు వేస్తూ స్లోగా వెళ్ళేవారు. కానీ బలరామ్కి ఎల్లప్పుడు టెన్షన్ అనమాట, ఇప్పుడు ఇలా వస్తున్నాడు కానీ గబకని ఆకలేస్తే అక్కడ మనం ఎక్కడ కూర్చుంటాము. సో తను ఏం చేసేవాడు, తను ముందు ముందు నడిచేవారు. అండ్ ముందు నడిచేసి ఎక్కడ మంచి చెట్టు ఉంది, నీడ ఉంది, నీళ్ళు ఎక్కడుంది చేతులు కడగడానికి అన్నీ చూసుకొని, కృష్ణుడు అక్కడి వరకు రావాలంటే ఆయన ఒక నాగలి తీసుకొని ఆ దారంతా రేఖ గీస్తూ వెళ్ళేవారనమాట. సో కృష్ణుడు సింపుల్గా ఆ రేఖని ఫాలో చేసేస్తారు. అండ్ అక్కడ వెళ్ళే వరకు బలరామ్ అన్నీ రెడీ చేసి ఉంటాడనమాట, ఆకులు తిప్పేసి అన్నీ ఆకుల్ని చెట్టుల మీద నుంచి ఆకులు తీసుకొని అన్నీ రెడీగా
ఉంచేవారనమాట. సో ఇలా ఆయన ఒక వాత్సల్య, మన భోజనం గురించి, మనం కంఫర్టబుల్గా ఉన్నాము లేదా, అది తల్లి ఒక స్వభావం, ఫాదర్ ఒక నేచర్ అనమాట. సో అలా వాత్సల్య భావంలో కూడా బలరాం సేవని అందించారు. సో శాంతరసంలో, వాత్సల్య రసంలో, సాఖ్యరసంలో కూడా బలరాం సేవ అందించారు. సాఖ్యరసంలో ఎలా సేవ అందించారు? కృష్ణుడితో ఎల్లప్పుడు ఆడుకోవడము, ఇప్పుడు ఆడుకుందామంటే ఓకే రెడీ అండ్ తర్వాత ఒక్కొక్కసారి కృష్ణుడిని టీజ్ చేయడం, ఎల్లప్పుడు బలరాం తన్ని టీజ్ చేసేవారనమాట. నేను తెల్లగా ఉన్నాను, అమ్మ తెల్లగా ఉంది, నందమహారాజ్ తెల్లగా ఉంది, నువ్వెందుకు నల్లగా ఉన్నావు, అయితే నీకు ఒక సీక్రెట్ చెప్తాను, బహుశా నీకు దత్తకు తీసుకున్నారేమో, ఎందుకంటే మేమందరూ వేరే రకంగా, నువ్వు చూడడానికి కొంచెము తేడాగా ఉన్నావు. అండ్ అప్పుడు కృష్ణుడు ఇంకా గట్టిగట్టిగా ఏడుసుకొని ఇటు అటు చేతులు పెట్టుకొని యశోదమాత దగ్గరికి వెళ్ళిపోయి, చూడండి దావుజీ నాకు ఎలా చెప్పారు, ఈరోజు అందరి ముందు నాకు అవమానించేశారు, నేను దత్తకు తీసుకున్నావు అనమాట, మీరు నా దత్తకు తీసుకున్నారమ్మా అని అడిగేవారనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఊహించవచ్చు ఇదేంటి అంటే, ఎవరైనా భావించవచ్చు ఇదేంటి కృష్ణుడు బలరాముడు ఏంటి కృష్ణుడిని ఏడిపిస్తున్నాడు, కానీ ఇది ఏడిపించడం కాదు, ఇది కూడా ఒక రస ఎంజాయ్ అనమాట. ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా ఫైటింగ్ చేస్తూ ఉంటే మనం మధ్యలో పడకూడదు, ఎందుకంటే అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఫైటింగ్ చేయకుండా కూడా ఇద్దరు కూర్చుంటే వాళ్ళు బోర్ అయిపోతారు, అలా ఫైటింగ్ చేస్తేనే వాళ్ళకు ఒక ఆనందం అనమాట. సో ఇలా సాఖ్యభావంలో కూడా బలరాం చాలా ఎంజాయ్ చేయించేవాడు. ఒక్కొక్కసారి కృష్ణుడిని పించ్ చేయడము, లేదంటే ఏదో ఒకటి తన్ని కావాలని ఓడించేయడము, తన్ని తోసేయడము. సో నీళ్ళు కూడా రకరకాలుగా వాళ్ళు ఆడుకునేవారనమాట. సో శాంతరసంలో సేవ చేస్తున్నారు, సాఖ్యరసంలో సేవ చేస్తున్నారు, వాత్సల్య రసంలో చేస్తున్నారు, అలానే దాస్యరూపంలో కూడా, దాస్యభావంలో కూడా చేశారు బలరాం సేవ. ఎలా చేశారు? దాని ఒక రుజువు మన టెంపుల్లో ఒక చిత్రపటం ఉంది, చూసారా? బలరాముడు కృష్ణుడిని మసాజ్ చేస్తున్నారు, కాలు మసాజ్ చేస్తున్నారు. కృష్ణుడు అలా పడుకొని ఉంటే బలరాం మసాజ్ చేస్తున్నారు. యాక్చువల్గా బలరాంకి కృష్ణుడు మసాజ్ చేయాలి, అలాంటి కొన్ని చిత్రపటాలు కూడా ఉన్నాయి. బలరాం ఇలా పడుకొని ఉంటే కృష్ణుడు మసాజ్ చేశారు, కానీ అతను కూడా ఇలా దాస్యభావంలో కృష్ణుడికి ఒక్కొక్కసారి అలసిపోయి ఉంటాడేమో అంతా నడిచి అని కృష్ణుడికి మసాజ్ చేశారు. మసాజే కాదు, అరటిపండు చెట్టు ఆకులు పెద్ద సైజు ఉంటాయి, ఆకులు తీసుకొని ఫ్యాన్ చేయడం అనమాట, ఏది దోమలు ఏది రాకుండా ఉండడం అనమాట. సో అలా దాస్యభావంలో కూడా ఆయన కృష్ణుడిని సేవ చేశారు. మాధుర్య భావంలో కూడా ఆయన కృష్ణుడిని సేవ చేశారు. మాధుర్య భావంలో ఎలా చేశారంటే, బలరాముడు రాధారాణి తాలూకా చెల్లి అనంగమంజరి రూపంలో ఉన్నారు. సో అనంగమంజరి రూపంలో రాధాకృష్ణ ఒక మాధుర్య లీలాని తను హెల్ప్ చేసేది అనమాట. ఎలా హెల్ప్ చేయడం అంటే, ఏ కుంజులో వాళ్ళ లీల చేస్తారు దాన్ని పరిశుభ్రం చేయడము, వాళ్ళిద్దరి మధ్యలో మెసేజ్లు పాస్ చేయడము. అండ్ అనంగమంజరి రూపంలో రాధారాణిని కూడా ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఎందుకంటే ఈ యొక్క అనంగమంజరి రూపంలో రాధారాణి అక్కగా అవుతారనమాట. సో ఎంత రెస్పెక్ట్ అంటే, రాధారాణి యొక్క కాల ముద్రలు మట్టి మీద ఉంటాయి ఆవిడ ఎక్కడైనా వాక్ చేస్తే. సో ఎక్కడైనా ఆ ముద్రలు ఆయనకి, అంటే ఆవిడకి చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే అన్నంగా మంజరి రూపంలో ఉన్నారు. సో అది ఆవిడకి ఎదురవుతే కూడా దాని మీద తొక్కకుండా చాలా రెస్పెక్ట్ఫుల్గా సైడ్ నుంచి వెళ్ళిపోయారు వారమాట. నేను మీ అందరికీ కాళీయాలు ఇలా చెప్పినప్పుడు ఈ యొక్క వృత్తాంతం చెప్పాను, ఎలా వ్రజవాసీలకి కృష్ణుడు పట్ల ఎంత ప్రేమము, ఎంత గౌరవం అంటే, కృష్ణుడు తాలూకా పాదపద్మాలు ఎక్కడైతే ముద్రించి ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు దాని మీద తొక్కరు, సైడ్ నుంచి వెళ్ళిపోతారు. సో అలా ఆనంగమంజరి రూపంలో, మాధుర్య భావంలో కూడా కృష్ణుడిని సేవని అందించారు. సో ఇలా మనం చూస్తే చరిత్రంలో బలరామ ప్రతి ఒక్క భావంలో కృష్ణుడికి సేవని అందించారు. అండ్ అదే బలరాముడు లక్ష్మణ్గా వచ్చారు. సో మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో లక్ష్మణ్ శ్రీరాముడికి చాలా చక్కగా సేవని అందించారు. అండ్ శ్రీరాముడు ఏదైనా సేవ చెప్తే చాలా ఆనందంగా చేసేవారు, కానీ ఒకే ఒక సేవ లక్ష్మణ్కి నచ్చలేదు. ఆ సేవ చెప్పినప్పటికీ ఆయన అనుకున్నాడు అనమాట, ఇంకా ఇకపైన ఎప్పుడు తమ్ముడుగా పుట్టను, ఎప్పుడు తమ్ముడుగా రాను. ఏంటా సేవ? సీతాదేవికి అడవిలో వదిలేసి వచ్చేయమన్నారు. సో తనకి బాధగా ఉంది, కానీ నో అని చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే అన్నయ్య. సో ఆయన ఏం చెప్తే అది ఒప్పుకోవాలి. సో అప్పుడే లక్ష్మణ్ నిశ్చయించాడనమాట, ఇకపైన నేను ఎప్పుడు నీకైనా చిన్నగా, చిన్న తమ్ముడుగా రాను, నాకు ఎప్పుడైనా నువ్వు, నాకైనా చిన్నగా నువ్వు ఉండాలి, అప్పుడు నేను ఏదైనా ఆదేశం నీకు ఇవ్వచ్చు, నాకు ఇలాంటి కఠోరమైన సేవ చెప్పావు అని బాధపడతారనమాట.
సో మనం చూసాము లక్ష్మణ్ రూపంలో కూడా బలరాముడు శ్రీరాముడికి ఎంత చక్కని సేవని అందించారు. మన రామాయణం డిస్కస్ చేసినప్పుడు మనం ఎన్నెన్నో వినాము లక్ష్మణ్ ఎలా సేవని అందించేవాడు. 14 సంవత్సరాలు లక్ష్మణ్ ఏమీ తినలేదు, పడుకోలేదు, తినలేదు, రెండూ చేయలేదు. అని ఎల్లప్పుడూ వాళ్ళని కాపాడడం, రాత్రి సీతారాం పడుకుని ఉంటే లక్ష్మణ్ తన ధనుష్ బాణ్ణి తీసుకుని వాళ్ళకి చుట్టూ తిరుగుతూ కాపాడేవాడు అనమాట. అండ్ డే టైంలో రాత్రంతా వాళ్ళని కాపులు కాసుకోవాలి. అండ్ డే టైం ఏం చేసేవాడు, వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా నడుస్తూ ఉంటే లక్ష్మణ్ ముందుగా నడిచేవాడు. అండ్ ముందుగా నడుచుకుని ఏం చేశాడు, దారిలో ఉన్న వీడ్స్ పిచ్చి మొక్కలు తీసేయడం లేదంటే ముళ్ళు ఉంటాయి అన్నీ సరిగ్గా చేసేసుకుని వాళ్ళ కోసం ఒక దారి తయారు చేసేవారనమాట. సో వీళ్ళు అడవి నుంచి ఇలా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సీతారాము చుట్టూ చూస్తూ వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి ఇది వస్తుంది నది, లేదంటే ఇక్కడ నుంచి వాటర్ఫాల్ ఉంది, ఇక్కడ ఈ పక్షి ఇలా ఉంటుంది. వాళ్ళు ఇలా మాటల్లో ఉన్నప్పటికీ తను ముందు ముందు వెళ్ళి అన్నీ క్లీన్ చేసి తయారుగా ఉంచేవారనమాట. సో డే టైం అంతా బిజీ, నైట్ కూడా నో రెస్ట్ అనమాట. అండ్ అప్పుడు మనము వినాము ఎలా ఎవరో ఒకరు ఛాలెంజ్ చేస్తారనమాట, అసలు నువ్వు మేఘనాథ్ని ఎలా చంపగలవు, ఎందుకంటే మేఘనాథ్కి వరం ఉండేది. ఎవరైతే 14 సంవత్సరాలు ఏమీ తినలేదు, నిద్రపోలేదు, ఎవరో లేడీస్ని చూడలేదు, అలాంటి వాడే మేఘనాథ్ని చంపగలుగుతాడు, మళ్ళీ నువ్వు ఎలా చంపగలవు, ఎందుకంటే నువ్వు అస్తమాన సీతామాతాజీతో సీతామాతతో ఉన్నావు, అండ్ తర్వాత నువ్వు తప్పకుండా ఏదో తిని ఉంటావు. అండ్ సో అప్పుడు లక్ష్మణ్ క్లారిఫై చేస్తానమాట, నేను 14 సంవత్సరాలు పడుకోలేదు, నేను ఏమీ తినలేదు. అప్పుడు రాముడు క్వశ్చన్ చేస్తారనమాట, నువ్వు ఎందుకు చెప్తున్నావు తినలేదు, నేను రోజు నీకేదో ఓ పండు ఇచ్చానమాట. అప్పుడు లక్ష్మణ్ అంటారు, కావాలంటే ఇప్పుడు కూడా తెచ్చేస్తాను, ఎక్కడైతే నేను అది డిగ్ చేసి పెట్టుకున్నాను, మీరు ఇచ్చిన 14 ఇయర్స్లో మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పళ్ళు అక్కడే ఉంది. తర్వాత అతను అంటాడనమాట, నేను ఎప్పుడు సీతామాత ఒక ముఖారవిందం చూడలేదు, నేను ఎప్పుడు ఆవిడ కాలు వైపే చూస్తూ ఉన్నాను అనమాట. సో అలా మనం చూస్తాము. అండ్ మన గుహ ఒక కథ విన్నాము, ఎలా గుహ వాళ్ళిద్దరికీ బెడ్ తయారు చేస్తారు, గడ్డితోని చిన్న బెడ్ లాగా మ్యాట్రెస్ లాగా తయారు చేసి గడ్డితోని వాళ్ళకి అక్కడ పడుకోమంటారు. సో అప్పుడు లక్ష్మణ్ రాత్రి అంతా బాణం ఇలా పెట్టేసి ప్రత్యంచ పెట్టేసుకుని చూస్తూ ఉంటే గుహకి చిన్న డౌట్ వస్తుందనమాట, బహుశా లక్ష్మణ్ శ్రీరాముడిని చంపాలని అనుకుంటున్నాడేమో. అప్పుడు గుహ కూడా రాత్రి అంతా లక్ష్మణ్ వైపు బాణం పెట్టేసి రెడీగా ఉంచుతారనమాట, ఒకవేళ తను రాముడిని అటాక్ చేస్తే నేను లక్ష్మణ్ని అటాక్ చేస్తాను. అండ్ వీళ్ళందరూ సైనికులు ఎవరైతే చెట్ల పైన కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా గుహపట్లు బాణం పెడతారనమాట, తను ఎందుకు లక్ష్మణ్ని చంపాలనుకుంటున్నారు, మా రాజా ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు, వాళ్ళందరూ కూడా బాణం తీసి ఉన్నారు. అండ్ తర్వాత రాత్రి మధ్యరాత్రిలో వాళ్ళిద్దరు మాట్లాడుతూ గుహ అండ్ లక్ష్మణ్, అప్పుడు గుహకు తెలుస్తుందన్నమాట లక్ష్మణ్కి చాలా మంచి హృదయం, తను రాముడిని చూసి బాధపడుతున్నారు. అండ్ అప్పుడు లక్ష్మణ్కి కూడా తెలుస్తుంది గుహ చాలా మంచివాడు. అప్పుడు వాళ్ళిద్దరు కౌగిలించి ఏడుచుకుంటారు, ఇదేంటి వీళ్ళు సీతారాముని మనం ఇలా చూడాలి అని మనం ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి మనం అనుకుంటాం, కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని. సో మనం మొత్తం రామాయణంలో చూస్తే లక్ష్మణ్ ఒక క్యారెక్టరు ఎప్పుడు శ్రీరాముడిని ఎటువంటి పరిస్థితిలో వదలలేదు. శాస్త్ర ప్రకారము హస్బెండ్కి ఏదైనా బాధ ఉంటే వైఫ్ షేర్ చేస్తుంది, అది కరెక్టే, బెటర్ హాఫ్ అంటారు, అర్ధాంగిని అంటారు. కానీ ఏ శాస్త్రంలో అయినా అన్నయ్యకి ఇలా బహిష్కరిస్తే తమ్ముడు కూడా వెళ్ళిపోతాడని మనం ఎక్కడ చెప్పలేదు. తను స్వయంగా తన స్వాతంత్రంతో తను వెళ్ళాడు, ఎవరు తనకి చెప్పలేదు వెళ్ళాలని, కానీ అంతా రాముడి పట్ల ప్రేమ ఉందన్నమాట. సో ఇలా త్రేతాయుగంలో లక్ష్మణ్ రూపంలో ఆయన సేవని అందించారు. అండ్ అదే లక్ష్మణ్ కలియుగంలో నిత్యానంద ప్రభు ఎక్కడ ఆవిర్భావించారు ఆయన, ఏకచక్రధామంలో. ఏకచక్రధామంలో నిత్యానంద ప్రభు హడాయి పండిత్ అండ్ పద్మావతి కొడుకుగా పుట్టారనమాట. సో నిత్యానంద ప్రభు పుట్టినప్పుడు ఆయన చాలా అందంగా ఉన్నారనమాట. నిత్యానంద ప్రభు ఒక చరిత్రంలో అంటారు, ఆయన కళ్ళు ఎంత పెద్దగా ఉంటుంటే ఆయన కళ్ళు తాలూకా ఎండు చెవుల వరకు ఉందన్నమాట, ఇంత పెద్ద కళ్ళు ఉందన్నమాట. అండ్ ఆయన ఒక ముఖారవిందం చూసినప్పటికీ ఎలా అనిపిస్తుందంటే కాటన్ బాల్, తెల్ల కాటన్ బాల్ని ఎవరైనా వదిలేస్తే అలా ఆయన బొంగురుతూ ఉంటే వైట్ కాటన్ బాల్లా కనిపిస్తున్నారనమాట. కృష్ణలీలలో కూడా చెప్తారు, రోహిణి మాత బలరాముని చూసినప్పుడు ఆవిడ ఆలోచిస్తుందనమాట, తను పెదవులు చూస్తే ఒక బింబ పండులాగున్నాయి, తను కళ్ళు చూస్తే కమల పువ్వులాగున్నాయి, తను గోర్లు చూస్తే వజ్రంలాగా డైమండ్ లాగున్నాయి, అసలు తను ఫ్రూట్ బాస్కెటా లేదంటే వెజిటేబుల్ బాస్కెటా లేదంటే అలా చూస్తే లేదంటే మేబీ ఆ ప్రెషియస్ స్టోన్సా, అసలు ఇలాంటి శిశువుని ఎవరు ఎప్పుడు
చూడలేదన్నమాట. అంత అందంగా ఉన్నాడనమాట బలరాముడు. సో అలా నిత్యానంద రూపంలో వచ్చినప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారు. సో హడాయి పండిత్కి మరియు పద్మావతికి తన పట్ల చాలా ఎక్కువ ఆసక్తి అనమాట. తనకి ఒక్క నిమిషం చూడకుండా వాళ్ళు ఉండేవారు కాదు. అండ్ వాళ్ళే కాదు, ఏకచక్రధామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిత్యానంద ప్రభు పట్ల చాలా ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారనమాట. అండ్ చరిత్రలో అంటారు దశరథ్ మహారాజే హడాయి పండిత్గా పుట్టారు. సో నితాయి నిత్యానంద ప్రభువు తాలూకా నాన్నగారు మరి ఎవరు కారు, దశరథ్ మహారాజు అనమాట. సో ఎప్పుడైతే నిత్యానంద ప్రభు పుడతారో ఆయన పట్ల అదే ఆసక్తి, ఎందుకంటే పూర్వంలో ఆయనకి సాటిస్ఫికేషన్ లేదు, వదిలేసి వెళ్ళిపోయారు శ్రీరాముడు. సో అందుగురించి ఈసారి అతను ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా తనకి చాలా బెంగ ఎక్కడికి వెళ్ళిపోయారు, వెనక వెళ్ళిపోయేవారనమాట. సో అలా మనం చరిత్రలో చదివితే నిత్యానంద ప్రభు చిన్నప్పుడు ఉన్న ఆటలు కూడా ఎలా ఉండేవారనే, ఆయన కృష్ణలీల, రామ్లీల అలాంటి ఆటలు ఆడేవారనమాట. నువ్వు రాముడుగా ఈ చేయి, నేను లక్ష్మణ్గా ఉంటాను, ఈవిడ సీతాగా ఉంటుంది, ఇప్పుడు ఇలా అవుతుంది, ఇప్పుడు ఇలా అవుతుంది అని అన్ని రకరకాలుగా లీలలు చేసేవారనమాట. సో వాళ్ళ చుట్టుపక్కల నేబర్స్ అందరూ ఆశ్చర్యపోయారు, నీకు ఇలాంటి కథలు ఎవరు చెప్పారు, నీకు ఎలా తెలిసింది. సో చిన్న బాబు అతను నవ్వే చెప్పేవాడు, చెప్పడానికి ఏంటి ఇది నా లీలాయే. అప్పుడు అందరు నవ్వేవారు, ఏదో చిన్న బాబు ఏదో చెప్తూ ఉంటారు నా లీల అంటాడు ఏంటో అని. ఒకసారి డ్రామాలో ఆయన లక్ష్మణ్ రోల్ పాటించారనమాట. సో లక్ష్మణ్కి ఏమైపోతుంది, ఆ సంజీవిని తీసుకురానికి హనుమాన్ వెళ్తాడు. అండ్ లక్ష్మణ్ ఇలా స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. సో ఈ డ్రామాలో కూడా ఆయన అలానే ఉన్నారు. కానీ ఈ రోల్లో ఏం చేశారంటే హనుమాన్ కొంచెము ఆలస్యంగా వచ్చాడు, డ్రామా అవుతుంది. సో అప్పటికి నిత్యానంద ఏంటి ఇలా పడుకొని ఉన్నారని లేపుతున్నారనమాట. నిత్యానంద లేయట్లేదు, ఇదేంటి ఎంత లేపినా కూడా ఆయన ఇది అవ్వట్లేదు. అప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచారనమాట, హడాయి పండిత్ని, పద్మావతిని, చూడండి మీ అబ్బాయికి ఏమైంది అంటే, ఏమైంది ఇందాక అందరూ చక్కగా ఆడుతున్నారు కదా, మరి ఏమో తెలియట్లేదు, వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ తను లేయట్లేదు, నీళ్ళేశారు, అన్ని రకంగా చేశారు. అప్పుడు ఎవరో ఒక్కరు అంటే నాటకంలో ఏమంటే ఫస్ట్ ఆ సంజీవిని ఇలా దాన్ని క్రష్ చేసి పెట్టాలి కదా. సో అప్పుడు మళ్ళీ ఆ నాటకం ఆడారనమాట, ఆ సంజీవిని హనుమాన్ తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ తన్ని ఇచ్చారు, అప్పుడు వెంటనే వేసిపోయారనమాట. సో అతని పద్ధతిగా ఆ డ్రామాలో ఎలా ఉంది అలానే చేయాలి, లేదంటే ఆయన అలానే పడుకొని ఉండిపోతారనమాట. సో అలా నిత్యానంద ప్రభుది చాలా మంచి మంచి పాస్ టైమ్స్ ఉన్నాయని. ఎలా ఆయన ఇంటికి ఒకసారి ఒక సన్యాసి వస్తారు. సో ఆ సన్యాసికి చక్కగా వాళ్ళు సేవని అందిస్తారు, అంత బాగానే ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే ఆ సన్యాసి ఇంకా వెళ్ళిపోతున్నాడో అప్పుడు నిత్యానంద ప్రభు వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట, అంటే నేను మంచిగా మీకు సేవ అందించగలను లేను, నాకు క్షమించండి, నేను నా ఒక సామర్థ్యం ఎలా ఉంది అంతవరకు నేను మీకు సేవని అందించాను, అయితే నేను మీకు ఏమైనా మీకు ఇవ్వచ్చా అని, యాజ్ ఎ గిఫ్ట్ అని. అప్పుడు ఆ సన్యాసి అడుగుతాడనమాట, నాకు గిఫ్ట్ అయితే కావాలి కానీ మీరు ఇవ్వగలుగుతారో లేదో అంటే, ఏం పర్వాలేదు మీరు చెప్పండి. ఏం లేదు, నాకు ఇప్పుడు వయసు అయిపోయింది కానీ నాకు తీర్థయాత్రకి వెళ్ళాలని ఉంది, అయితే మీ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు, తన్ని నాతో పంపిస్తారా, నేను తీర్థయాత్రకి వెళ్తాను, అండ్ అన్ని తీర్థాలు దర్శనం అయిన తర్వాత మీ అబ్బాయిని మళ్ళీ నేను వెనక మీ దగ్గరికి వదిలేస్తాను. సో అప్పుడు సేమ్ దశరథ్ మహారాజ్ లాగా ఇతను పడిపోతాడు అనమాట, మీరు అడిగింది ఏం అడిగారు అసలు, నా ప్రాణాన్ని మీరు అడిగినా పర్వాలేదు, మీరు నిత్యానందని అడిగారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ రాత్రంతా హస్బెండ్ వైఫ్ డిస్కస్ చేస్తారనమాట, ఇప్పుడు ఏం చేద్దాం, నో చెప్తే కూడా బాగుండదు, తన సన్యాసి మనకు అలా అడిగారు కదా. సో అప్పుడు ఇద్దరు కొంచెం గట్టిగా సరే అయితే మీరు తీసుకువెళ్ళండి అని. సో అప్పుడు నిత్యానంద ప్రభుని ఆ సన్యాసి తీసుకుని వెళ్ళిపోతాడనమాట మొత్తం తీర్థయాత్రకి. అని ఎప్పుడైతే ఇక్కడ నుంచి నిత్యానంద ప్రభు వెళ్ళిపోతారో అప్పటికి హడాయి పండిత్ అండ్ పద్మావతి నీళ్ళు తాగడం మానేస్తారు, తినడం మానేస్తారు, నిద్రపోవడం మానేస్తారు, ఎల్లప్పుడు నితాయి 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 అని అలానే ఉండిపోయారనమాట. అండ్ పద్మావతి హడాయి పండిత్ తాలూకా భార్య అంటుంది, మీరెందుకు చనిపోలేదు, ఇంకా మీ అబ్బాయి వెళ్ళిపోయినప్పటికీ మీరు ఇలా ఎలా ఉండిపోయారు, అసలు మీరు ఎలా శ్వాసం తీసుకోగలుగుతున్నారు, అయితే మీ అబ్బాయి పట్ల మీకు ఆసక్తి లేదని, అంటే అంత కోపంలో ఇద్దరు ఇంకేం చేయాలి, మాట్లాడడానికి ఏం లేదు. అండ్ తను ఎప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ అంటాడనమాట, కావాలంటే నేను ప్రాణాన్ని వదిలేయొచ్చు కానీ ఒకవేళ నితాయి వెనక తిరిగి వచ్చాడనుకో, అప్పుడు నేను లేనప్పుడు అతను ఇంకా ఫీల్ అవుతారు కదా, అందుగురించి నేను బ్రతికి ఉంటున్నాను, తను నా కోసం చూస్తారు కదా, వచ్చినప్పుడు అడుగుతాడు నాన్న ఎక్కడంటే నువ్వు అప్పుడు ఏం జవాబిస్తావు అని ఇలా ఇద్దరు అలా ఏడుస్తూ ఏడుస్తూ కొన్నాళ్ళకి ఇద్దరు పరంపదిస్తారనమాట. అండ్ తర్వాత మనందరికీ తెలుసు ఎలా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని కలుస్తారు, అక్కడి నుంచి చైతన్య మహాప్రభుతోనే చివరి వరకు ఉంటారనమాట. సో అప్పుడు మనం ఈ లీలలో చూస్తాము ఎలా నిత్యానంద ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి హరిదాస్ ఠాకూర్తో ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ రిక్వెస్ట్ చేసేవారనమాట, మీరు భగవంతుడి తాలూకా నామాన్ని తీసుకోండి. దానిలో ప్రసిద్ధమైన కథ జగాయమదైది,
మనందరికీ తెలుసు ఎలా జగాయి మధాయి, ఇద్దరు చాలా ఎక్కువ పాపం పాప కార్యక్రమాలు చేసేవారు. కొందరు అంటారు వాళ్ళు మనుస్మృతిలో చూశారు ఏమేం పాప కార్యక్రమాలు చేయొచ్చు, అంటే ఏది మేము మిస్ అవ్వకూడదు అని అన్నీ చేసేయాలని టిక్ పెడుతూ వెళ్ళారనమాట. ఎక్కడ మేము అన్నీ చేసేసుకుంటున్నాం కదా అని, ఎక్కడ మేము మిస్ అవ్వట్లేదని అన్నీ చేసే, అంటే అలా మన గురు మహారాజ్ ఎప్పుడు చెప్తారు అలా అలా అన్నీ చేసేవారు. అండ్ వాళ్ళు ఎంత ఎక్కువ పాప కార్యక్రమాలు చేస్తున్నారంటే, వాళ్ళు పాప కార్యక్రమాలని రాయడానికి చిత్రగుప్త ఒక 100 మందిని జాబ్ ఇచ్చారనమాట. మీ పని అదే, ఒక బుక్ పెన్ను తీసుకుని రాస్తూ ఉండండి. కానీ ఆ 100 మంది పగలు రాత్రి రాసినప్పటికైనా వాళ్ళకి నొప్పిగా ఉందన్నమాట భుజాల్లో, కానీ వాళ్ళు అది మానట్లేదన్నమాట. అన్ని రకాలుగా వాళ్ళు పాప కార్యక్రమాలు చేసేవారు. అండ్ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి నిత్యానంద ప్రభుకి ఆదేశించారనమాట, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి బోలో కృష్ణ భజో కృష్ణ అందరికీ రిక్వెస్ట్ చేయండి, జారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ, అందరికీ ఒకే మాట చెప్పండి, భజో కృష్ణ బోలో కృష్ణ లహో కృష్ణ నామరే. నిత్యానంద ప్రభు అందరికీ రిక్వెస్ట్ చేసేవారనమాట, నాకు ఏమీ వద్దు దంత త్రిణుధరి అంటే. వాళ్ళు ఎంత వినయంగా అందరినీ అప్రోచ్ అయ్యేవారనమాట, అంటే ఎవరింటికైనా తలుపు కొడతారు, వాళ్ళు తలుపు తీసినప్పటికీ ఎవరు కనిపించరు, ఎందుకంటే వాళ్ళు కాళ్ళకి దండం పెట్టేస్తూ ఉంటారు. ఎవరైతే తలుపు తీశారో వాళ్ళు కాలు పట్టుకుంటారు, దండవత్ ప్రణామాలు చేస్తారు. ఎవరు బాబు మీరు ఎందుకు మాకు ఇలా దండవత్ ప్రణామాలు చేస్తున్నారు అంటే, ఏం లేదు మేము అంటే మీరు ఫస్ట్ గెటప్ అని చెప్తారు, మీరు ఒకసారి లేదు మేము ఇక్కడ నుంచి మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నోటు మధ్యలో దంత త్రిణాధరి అంటే గడ్డి పూసలు ఇలా పట్టుకొని, మూలం మేము ఒక్కటే, మాకు ఒక భిక్ష కావాలి, మేము సన్యాసులు కదా, సన్యాసులు అంటే భిక్ష అడుగుతారు, మధుకరి చేస్తారు, కానీ మాకు అన్నం వద్దు, బియ్యం వద్దు, దాల్ వద్దు, ఏమీ వద్దు, మీరు ఒక్కసారి కృష్ణ అని చెప్తారా, ఒక్కసారి భగవంతుడి నామం తీసుకుంటారా, అదే మాకు భిక్ష కావాలి అని వాళ్ళు ఇలా వేడుకున్నవారనమాట. సో అందరూ వాళ్ళ మీద దయతోని పాపం ఇలా మాకు ప్రణామాలు చేసి రిక్వెస్ట్ చేస్తానంటే, అప్పుడు వాళ్ళు జపం చేసేవారు, వాళ్ళు అప్పుడు భగవంతుడి తలక నామం తీసుకోవారనమాట. సో అలా ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ అండ్ నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరిది ఇదే పని. అయితే నిత్యానంద ప్రభు చాలా పెంకితనం చేసేవారనమాట, తను అలా కృష్ణలీలని గుర్తు చేసుకుంటూ బలరామ రూపంలో ఉండేవారు కదా అని. సో చాలా ఎక్కువ పెంకితనం చేయడము, అంటే సీరియస్గా ప్రీచింగ్ చేసినప్పుడు మధ్య మధ్యలో కొంచెం జోక్స్ అనమాట. సో అప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ఒక్కొక్కసారి ఓ యువతి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఆవిడని పిలిచేసి నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావా అని అడిగేవారనమాట. అప్పుడు ఆ యువతి కోపం వచ్చి, ఇదేంటి నువ్వు నాకు ఇలా చెప్తున్నావు అని వెంటనే వెళ్ళి షీ యూజ్ టు కాల్ హర్ ఫాదర్, నాన్న చూడండి అని. అప్పటికెళ్ళి నిత్యానంద ప్రభు మాయమైపోతారు. హరిదాస్ ఠాకూర్ కొంచెం వృద్ధ వయసు చేరి ఉన్నారు, ఆయన పరిగెత్తలేరు, ఆయన ఉండిపోతారు, నువ్వేనా ఈ వయసుతో నీకు ఇలాంటివి అని. అప్పుడు అతన్ని కొట్టేవారనమాట, అయ్యో నేను చెప్పలేదంటే ఎవరు మాట వినరనమాట. నేను ఒక్కొక్కసారి నది దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ నది లోపల ఆయన దూకేవారు నిత్యానంద ప్రభు, ఆ నదిలో ఉన్న మొసలితో ఆడుకునేవారనమాట, డాన్స్ చేసేవారు. ఆయన హరిదాస్ ఠాకూర్ ఆయన్ని లాగుతారనమాట, రానప్పటికీ హరిదాస్ ఠాకూర్ లోపల పడిపోతారు, ఆయన వెళ్ళిపోతారు, ఆ ముసలి హరిదాస్ ఠాకూర్ వెనక వెళ్ళిపోతుంది. అప్పుడు తను ఇంకా వృద్ధ వయసు కదా అంటే తను ఇరిటేట్ అయిపోతారనమాట, నేను ఏం చెయ్యాలి అని. నేను ఒక్కొక్కసారి చిన్న పిల్లలు రోడ్డు మీద గేమ్స్ ఆడుతూ ఉంటే నిత్యానంద ప్రభు వెళ్ళి వాళ్ళని పించ చేసేవారనమాట, వాళ్ళని పించ చేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిని పిలుచుకొని వస్తారు. అప్పటికి మళ్ళీ నిత్యానంద ప్రభు పారిపోతారు, హరిదాస్ ఠాకూర్ని తిడతారనమాట, మీకు ఇంత వయసులో పిల్లలకి ఇలా చేస్తారు ఏంటండి, మీకు ఇది మంచిది కాదంటే నేను చేయలేదు, ఆయన పారిపోరంటే ఎవరు నమ్మరనమాట. సో అప్పుడు హరిదాస్ ఠాకూర్ వెళ్ళి కంప్లైంట్ చేసేవారు అద్వైత ఆచార్యానికి, నాకు ఎవరైనా మీరు ప్రీచింగ్ పార్ట్నర్గా ఇవ్వండి పర్వాలేదు, కానీ నేను ఇతనితో మాత్రం వెళ్ళను, నాకు ప్రతి ప్లేస్లో అతను ప్రాబ్లంలు పెట్టేసి పారిపోతాడేంటి అని. సో అప్పుడు అద్వైత ఆచార్య నవ్వేవారనమాట, ఇది నిత్యానంద ప్రభు ఒక కృప ఉంది మీ మీద అని చెప్పేవారనమాట. సో అలానే ఒకరోజు వీళ్ళందరినీ ప్రచారం చేస్తూ జగాయి మధ దగ్గరకు వచ్చారు. సో అప్పటికి హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, వాళ్ళిద్దరి దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ ఒక రికార్డు అందరికీ తెలుసు ఎలాంటి వాళ్ళు, మనకి ఏంటి అవసరం, మనం ఇంకెవరికైనా ప్రచారం చేద్దాము. అప్పుడు నిత్యానంద ప్రభు లేదు లేదు మనం వాళ్ళకి ఎలాగో ప్రచారం చేయాలి, వాళ్ళిద్దరు భక్తులుగా మారారంటే జనాలందరూ ఆశ్చర్యపోతారు, ఇలాంటి వాళ్ళు కూడా భక్తుడిగా మారిపోతే మనం ఎందుకు చేయలేము కృష్ణ భక్తి అని. సో అప్పుడు మన అందరికీ తెలుసు, మన ఇస్కాన్ వైజాగ్లో అయితే చాలాసారి ఆ డ్రామా మనము చూసాము, ఎలా వాళ్ళిద్దరు నవ్వుతారనమాట, మాకు చెప్పమంటున్నారా హరినామ మేము చెప్పాలా అని. అండ్ మొత్తం మీద కోపం వచ్చి మద ఏం చేస్తాడు, ఓ పగిలిపోయిన ఒక కుండ తీసుకొని నిత్యానంద ప్రభు మీద విసిరేస్తాడు. అండ్ అప్పుడు ఆయనకి ఇక్కడ దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలినప్పటికీ రక్తం, యాక్చువల్గా నిత్యానంద ప్రభు శరీరం నుంచి రక్తం రాదు, ఎందుకంటే ఆయన ఒక శరీరం సచ్చిత్ ఆనందం, ఆయన ఏదో మలమూత్రాలతోనే బ్లడ్తోనే తయారు చేసిన శరీరం కాదు, అది సచ్చిద ఆనంద విగ్రహం ఆయన. సో కానీ ఆయన కావాలని ఇలా డ్రామా చేశారు, బెడ్ తయారు నిత్య ఆనంద, నిత్యానంద పేరే ఎవరైతే నిత్య ఆనందంగా ఉంటారు.
సో ఆయన ఒక శరీరం కూడా ఫుల్లీ కాన్షియస్ అన్నమాట. సో ఆయన శరీరంలో బ్లడ్ ఉండదు. సో ఆయన ఏమనుకున్నారంటే మనసులో, బహుశా ఇలా బ్లడ్ వస్తే ఈ గ్రామవాసులందరూ వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తారు, చూడు ఇలా అయ్యింది అని. అప్పుడు ఆయన వస్తారు. ఎందుకంటే ఈ జగాయి మధాయిని మనం లాగి చైతన్య మహాప్రభు దగ్గర తీసుకువెళ్ళలేము, చైతన్య మహాప్రభు వీళ్ళ దగ్గర రావాలి. సో అప్పుడు కావాలని ఇలా నటిస్తారనమాట. సో ఎప్పుడైతే ఇలా రక్తం బయటికి వచ్చేస్తుంది, ఆ గ్రామవాసులందరూ పరిగెత్తి చైతన్య మహాప్రభుని పిలుచుకొని వస్తారు, చూడండి ఇక్కడ ఇలా అయ్యింది అని. అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా చాలా కోపంతో ఆయన ఒక సుదర్శన చక్రం చూపిస్తే ఇంకా నేను మధాయిని చంపేస్తానని. అప్పుడు నిత్యానంద ప్రభు పట్టుకుంటారనమాట, ఆయన కాలు పట్టుకుంటారు, లేదు మీరు ఇలా చేయకూడదు స్వామి, ఈ ఒక్క రూపంలో మీరు అందరికీ తరించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి రాలేదు, సో మీ ఒక కరుణ మీరు చూపించండి. అప్పుడు చైతన్య మహాప్రభు ఆశ్చర్యపోతారు, నిన్ను కాపాడడానికి నేను వస్తే నువ్వు వాళ్ళ సైడ్ తీసుకుంటున్నావని. సో అప్పుడు నిత్యానంద ప్రభు అంటారనమాట, ఈ జగాయి మాదాయి మరి ఎవరు కాదు, వాళ్ళే జయ విజయ్. మన జయ విజయ్ కదా మన అందరికీ తెలుసు, ఎలా నాలుగు కుమారాలు ఈ జయ విజయ్ని శపిస్తారు. శపించినప్పటికీ వాళ్ళకి ఏమంటారు, వాళ్ళే హిరణ్యక్షగా పుడతారు, మళ్ళీ వాళ్ళే శిశుపాలు దంతవక్రగా పుడతారు, వాళ్ళే మళ్ళీ రావణ కుంభకరణ్గా పుడతారు, అండ్ మళ్ళీ కలియుగంలో జగాయి మదాయిగా పుడతారు. అయితే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే, ఆ మూడు రూపాల్లో భగవంతుడు వాళ్ళ యొక్క శరీరాన్ని చంపేశారు, ఇక్కడ ఏం చేశారు, ఆ ఆసురిక్ మనస్తత్వాన్ని చంపారు, శరీరంని వదిలేశారు. నిత్యానంద ప్రభు అదే రిక్వెస్ట్ చేశారు, మీరు మూడు జన్మాల్లో వాళ్ళని చంపారు, ఇప్పుడు వాళ్ళు ఒక శరీరం కాదు, వాళ్ళు ఒక మనస్తత్వాన్ని, ఆ డిమోనియాక్, ఆ ఆసురిక భావాన్ని చంపేయండి, అంతే, శరీరంని అలానే వదిలేయండి. సో అంతే చైతన్య మహాప్రభు కృప చూపించేశారు. ఎప్పుడైతే ఇంకా చైతన్య మహాప్రభు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ మీద కృపాని చూపించారు, వాళ్ళు వెంటనే చాలా మంచి భక్తులుగా తయారైపోయారనమాట. అండ్ తర్వాత నుంచి వాళ్ళు తిలక వేసుకొని, కంటి వేసుకొని, చక్కగా గంగా స్నానం చేసుకొని, రోజు జపం చేసి హరినామ సంకీర్తన చేసేవారనమాట. అప్పుడు మదా ఇక్కడ చాలా మంచిగా అడుగుతారనమాట నిత్యానంద ప్రభుకి, ఇప్పుడు నేను మంచి భక్తుడిగా మారిపోయాను, బాగానే ఉంది, కానీ పూర్వంలో నేను ఎన్ని పాపాలు చేశాను, దాన్ని నేను ఇప్పుడు ఏం చెయ్యాలి. అప్పుడు నిత్యానంద ప్రభు కొన్ని చెప్తారు, వైష్ణవాల్ని సేవ అందించు, వైష్ణవాల్ని ఎప్పుడు చూస్తే నమస్కారం పెట్టు. మనం ఎప్పుడైతే భగవంతుడి తాలూకా భక్తుల్ని నమస్కారం చేస్తామో, ఎన్నిసారి నమస్కారం చేస్తే అన్నిసారి మన కర్మాలు పోతాయన్నమాట. సో అప్పుడు ఆయన అన్నారు, ప్రతి ఒక్క వైష్ణవుడిని నువ్వు నమస్కారం చేయి, నీ పూర్వజన్మలో చేసిన, పూర్వంలో చేసిన అన్ని కర్మాలు, అన్ని చెడు కర్మాల నుంచి నువ్వు విముక్తులవుతాడనమాట. సో ఇలా మనం చూస్తే నిత్యానంద ప్రభు ఎవరైతే పతితులు, సాధారణంగా గ్రావిటేషన్లో ఒక పుల్ ఎలా ఉంటుందంటే, ఏదైనా పైన ఉంటే దాన్ని కిందకి లాగుతుంది. ఈరోజు నేను ఒక పెన్ వదిలేస్తే ఏమవుతుంది, పెన్ కిందకి పడిపోతుంది. కానీ భగవంతుడు ఉల్టాగా చేస్తారు, ఎవరైతే కిందలో ఉన్నారో వాళ్ళని పైకి లాగుతారు. పతీత పావన్, చైతన్య మహాప్రభు నిత్యానంద రూపంలో, నిత్యానంద ప్రభు ఒక రూపం ఎలా ఉందంటే, ఎవరైతే పతీతులు అంటే వాళ్ళు ఇంకా ఉద్ధరించే అవకాశమే లేదు, అలాంటి వాళ్ళని కూడా గొప్ప భక్తులుగా తయారు చేశారు. ఇది భగవంతుడి తాలూకా ఒక గుణము. పూర్వంలో మనం ఏం చేస్తామో దాన్ని మర్చిపోతారు, ఇప్పుడు మంచి భక్తుడిగా తయారవు, ప్రస్తుతం నీ మనసులో ఏముంది అన్నీ తీసి నువ్వు మంచి భక్తుడిగా తయారవు. సో ఇలా నిత్యానంద ప్రభు, నిత్యానంద ప్రభువే కాదు, మన సంప్రదాయంలో, మన పరంపరలో వచ్చిన ఆచార్యులందరూ ఇదే పని చేస్తున్నారు, మనకి కృష్ణుడికి దగ్గర చేస్తున్నారు. గురువులు ఏం చేస్తారు, ఓ టెలిస్కోప్ లాగా పనిచేస్తారు. ఆ టెలిస్కోప్ ఏం చేస్తుంది, దూరంలో ఉన్న నక్షత్రాలు మనకి దగ్గరగా చూపిస్తుంది. మనం ఇప్పుడు టెలిస్కోప్ పెడితే ఆ దూరంలో ఉన్న నక్షత్రం కూడా ఇగో దగ్గరే ఉంది అని మనకి అనిపిస్తుంది. ఓ టెలిస్కోప్లో చాలా లెన్సెస్ ఉంటాయన్నమాట, ఎన్ని ఎక్కువ లెన్సెస్ పెడితే అంత దగ్గరగా మనకి నక్షత్రాలు కనిపిస్తాయి. అలానే మన పరంపరలో వచ్చిన గురువులందరూ లెన్సెస్ లాగే పనిచేస్తారు. మనకి గురువు వద్దు, నేను డైరెక్ట్గా కృష్ణుడు నాకు కావాలంటే అది ఎక్కడో కృష్ణుడు ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాము. కానీ ఎప్పుడైతే మన పరంపర గురువులు, గురువు తర్వాత గురువుల తర్వాత గురువులు ఉన్నప్పటికీ మనకి చాలా దగ్గరగా కృష్ణుడు కనిపిస్తాడనమాట. సో ఇలా ఆయన లక్ష్మణ్ రూపంలో ఉన్నప్పుడు సేవాని అందించాడు, ఇలానే ఆయన నిత్యానంద రూపంలో వచ్చినప్పటికీ సేవాని అందించారు. అందుగురించి ఆయనకి ఆది గురు అంటారు. భగవంతుడు తాలూకా ఫస్ట్ ఎక్స్పాన్షనే బలరాం. భగవంతుడు అంటే కొన్ని అంశాలు ఉంటాయి, భగవంతుడు తాలూకా అంశాలు, కొన్ని అంశాలకి అంశాలు ఉంటాయి, దాన్ని కళ అంటారు. కానీ బలరాం అనేది మొదటి ఎక్స్పాన్షన్. బలరాం తర్వాత మళ్ళీ వాసుదేవ్, శంకర్షణ్, అనిరుద్ధ, ప్రద్యుమ్న అలాంటి ఎక్స్పాన్షన్స్ అన్నీ బయటికి వస్తాయి. సో ఆది గురు అన్నమాట, తనే అందరికీ, అందరి జీవుల్ని భగవంతుడితో కలిపిస్తారనమాట.
సో అలా మనం చూస్తాము కృష్ణలీలలో కూడా పదే పదే బలరాముడు రాధారాణిని కృష్ణుడిని దగ్గర చేయడము, అలాంటి ఎన్నెన్నో రాక్షసాలని చంపడము, ఎన్నో మంచి మంచి లీలలు మనము భాగవతం ఒక పదవ స్కందంలో వింటాము. ఎలా బలరాముడు ప్రళంబాసుని చంపుతారు, ధేనుకాసుని చంపుతారు. సి ఈ రాక్షసాలు కూడా మనం ఏదైతే కృష్ణలీలలో చూస్తున్నామో ఆ రాక్షసాలు కూడా ఒక్కొక్క అనర్థాలకి ప్రతిబింబం, రిప్రజెంటేటివ్. లస్ట్ అంటే మా కామ, క్రోధ, మద, మత్సర్య, ఈ అన్ని అనర్థాలు ఒక్కొక్క రాక్షసాల ఒక్కొక్క అనర్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో బలరామి అన్ని అనర్థాలని చంపేస్తారు, ఎందుకంటే ఆయన గురువు, గురు పని అది. అనర్థాలు మనలో ఉన్న అనర్థాలని చంపేస్తే కదా మనకి కృష్ణుడు దొరుకుతాడు. అందుగురించి కృష్ణలీలలో చూడండి, కృష్ణకైన ముందు బలరాము వస్తారు. ఎందుకంటే దేవకీమాత ఒక గర్భంలో, దానికి షటగర్భ అసురాలు అంటారు, షటగర్భ అసురాలు, 6 అసురాలు పుడతారు. మనందరికీ ఆ కథ తెలుసు, ఎలా కాలనేమి, కాలనేమి తాలూకా పుత్రులు వాళ్ళందరు దేవికి గర్భం నుంచి పుడతారు. అండ్ కాలనేమియే కంసగా వస్తాడు. వాళ్ళు శపించబడారు బ్రహ్మచేత. సో వాళ్ళు శపించబడారు కనుక నారద్ముని యొక్క కృప వల్ల ఆ వాళ్ళకి శపించినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో తక్కువ కాలంలోనే వాళ్ళు వెనక వెళ్ళగలరు. సి ఎవరైతే పై లోకాల్లో ఉంటున్నారో వాళ్ళు చాలా ఫార్చునేట్ పీపుల్. అంటే వాళ్ళు వాళ్ళు ఒక్క లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి భౌతిక ప్రపంచంలో రావడం ఇష్టం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు శపించబడతారని వాళ్ళు ఇక్కడ పుడతారు. సో ఇక్కడ పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉందంటే తొందరగా వెళ్ళిపోవాలని, బ్యాక్ టు వాళ్ళ పొజిషన్స్. సో అందుగురించి మనము ఆ మహాభారత్లో కూడా భీష్మ తాలూకు కథ వస్తుంది, ఎలా వాళ్ళు వసూలు వాళ్ళని కూడా గంగామాత పుట్టిన వెంటనే నీళ్ళలో వేసేస్తుందన్నమాట. సో ఇలా నీళ్ళలో వేసేయడం వల్ల వాళ్ళని కాపాడింది యాక్చువల్గా. అంటే బాహారంగా మనం చూస్తే మనం అనుకుంటాం ఇదేంటి అలా చంపేస్తుంది, కానీ చంపడం కాదు, వాళ్ళు వెనక వెళ్ళిపోవాలని ఉంది, వాళ్ళకి భౌతిక ప్రపంచంలో బ్రతకాలని లేదు. అలానే ఈ 6 అసురాలని కూడా నారద్ముని హెల్ప్ చేస్తారు. ఆయన ఎలా హెల్ప్ చేస్తారంటే, కంసుడు మొట్టమొదటి ఏమనుకున్నాడు, ఆ స్టార్టింగ్ పుట్టిన పిల్లలకి నేను చంపను, నాకు ఆకాశవాణి అయింది 8th అబ్బాయే కదా నన్ను చంపుతాడు, నేను తన్నే చంపుతాను. కానీ నారద్ముని వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు కంస తాలూకు మైండ్, మీరు ఎలా చెప్పగలుగుతాడు 8th అని, ఎవరు 8th ఎక్కడి నుంచైనా రావచ్చు. తను ఒక పువ్వు చూపిస్తారనమాట, ఈ పువ్వు తాలూకా మీరు చూడండి ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి మీరు కౌంట్ స్టార్ట్ చేస్తారు గ్యారంటీ ఏంది, కొందరు ఇక్కడ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, కొందరు అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, 8th ఫస్ట్గా రావచ్చు, 1st 7th రావచ్చు, కనుక మీరు అందరినీ చంపేయండి. సో అప్పుడు కంస ఏం చేస్తాడు, 1 అందరినీ చంపేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, దేవకీమాత ఒక గర్భము అశుద్ధంగా అయింది, ఎందుకంటే అసురాలు పుట్టారు. సో అందుగురించి ఫస్ట్ బలరాం వస్తాడు, బలరాం వచ్చి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు రావాలి. అండ్ ఎప్పుడైతే ఆ బలరాం ఆ ప్లేస్ని క్లీన్ చేయడం అయిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు, బలరాముడు రోహిణీమాత గర్భంలో వెళ్ళిపోతాడు. అందుగురించి బలరాం తాలూకా ఇంకొక పేరు శంకర్షణ. శంకర్షణ అంటే ఆకర్షణ. ఎవరైతే రోహిణి దేవకీమాత గర్భం నుంచి రోహిణీమాత గర్భంలో ఆకర్షణం అయ్యారు, తనకి శంకర్షణ అంటారు. ప్రతి ఒక్క పేరు వెనక ఒక అర్థం ఉంది. లైక్ ఇప్పుడు బలరామ్, బల అంటే శక్తి, రామ్ అంటే ఆనందం. సో ఎవరైతే మనకి బలాన్ని ఇస్తారు, ఎందుకు కావాలి మనకు ఆ బలము, భగవంతుడు శ్రీరాముడి దగ్గర వెళ్ళడానికి కావాల్సిన బలము మనకి ఇస్తాడు, కనుక తను బలరామ్, కనుక తను బలదేవ్, లేదంటే బలభద్ర అంటారు. భద్ర అంటే అంతా మంగళమయగా, మన జీవితం అంతా శుభంగా మంగళమయగా తయారు చేస్తారు బలరాము. సో దానికి బలభద్ర అంటారు అన్నమాట. సో అలా దేవకీమాత ఒక గర్భంని పరిశుభ్రం చేస్తారు, అండ్ అప్పుడు అక్కడ కృష్ణుడు ప్రవేశిస్తారు. సో అది గురు తాలూకా పని అన్నమాట. మనలో ఉన్న అనర్థాలు, మనలో ఉన్న కోపము, లోభము, మోహము, ఇతర పట్ల అసూయ, ద్వేషము, అహంకారము, అలాంటి అన్నీ క్లీన్ చేస్తారు. ఫస్ట్ గురువు అంతా క్లీన్ చేస్తారు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దది. అండ్ ఏ రోజైతే ఆ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఇంక వెంటనే కృష్ణుడు వచ్చి హృదయంలో కూర్చుంటారు. సో ఇలా మనం చూస్తాము కృష్ణలీలలో ఆయన అన్నీ క్లీన్ చేసిన తర్వాత కృష్ణుడు ప్రవేశిస్తారు. తర్వాత మనం చూస్తాము ఎలా వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమునాని క్రాస్ చేసి గోకుల్ మహావనికి వెళ్తారు.
వచ్చినప్పుడు మనం వినాము, ఎలా ఆచార్యులు అంటారు, ఎప్పుడైతే కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోతున్నారు వసుదేవుడు, అప్పుడు చాలా ఎక్కువ వర్షం పడుతుందన్నమాట. సో కొందరు అంటారు ఎందుకు వర్షం పడుతుందంటే అది వర్షం కాదన్నమాట, అది మేఘాల తాలూకా అశ్రులు. ఆ మేఘాలు ఎందుకు ఏడుస్తున్నారంటే కృతజ్ఞత చెబుతున్నారు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు భగవంతుడు ఆవిర్భావించినప్పటికీ ఆయన ఏ రంగులో రావచ్చు, కానీ కావాలని మా రంగే తీసుకున్నారు. మా రంగు ఎలా ఉంది, స్వామి యొక్క శరీరం రంగు కూడా అలానే ఉందన్నమాట. సో వాళ్ళు కృతజ్ఞతలు తెలిపిస్తున్నారనమాట, మా ఒక రంగుని మీరు ఎంచుకున్నారు, మాకంతలాగా మీరు పొగరారని ఆ అశ్రులు భగవంతుడి మీద పడతాయన్నమాట. కొందరు అంటారు అలా కాదు, లక్ష్మీదేవి సముద్రం నుంచి వచ్చారు. సో లక్ష్మీదేవి సముద్రం తాలూకా అమ్మాయి అన్నమాట. సో లక్ష్మీదేవితో ఎవరు పెళ్లి చేసుకున్నారు, విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి సముద్రంకి అల్లుడుగా అవుతారు. సో అప్పుడు సముద్రం ఆలోచిస్తుందన్నమాట, అల్లుడు వచ్చారు ఆవిర్భావించారు, నేనేం గిఫ్ట్ ఇవ్వట్లేదు, ఏదో గిఫ్ట్ పంపించాలని ఆ మేఘాలని పిలిచేసి రండి నా దగ్గర కొంచెం నీళ్ళు తీసుకొని అక్కడ మా అల్లుడి మీద వేయండి అనమాట. అండ్ కొన్ని వైష్ణవ ఆచార్యులు అంటారు అలా కాదు, జైల్లో పుట్టారు కదా, మొట్టమొదటి అభిషేకం చెయ్యాలి కదా, స్నానం చేయించలేదని వాళ్ళు భగవంతుడి పట్లు భగవంతుడి పైన వర్షం కురిస్తే అంతా క్లీన్ అయిపోతున్నారనమాట. అండ్ కొందరు అంటారు అలా కాదు, భగవంతుడు ఒక లీలలో సాయం చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువగా వర్షం పడడం వల్ల ఎవరు ఇంటి నుంచి బయటికి రావట్లేదు, అందరూ ఇంకా లోపలే ఉన్నారు. లోపల ఉన్నప్పటికీ ఈ పని అంతా బయట తొందరగా జరుగుతుంది, అందరూ బయట తిరుగుతుంటే ఎవరైనా చూస్తారు గబకని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారు. కానీ ఎంత ఎక్కువ వర్షం పడుతుందంటే ఎవరు బయటికి రాలేదు, అండ్ వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో అలా ఈ వైష్ణవ ఆచార్యులు ఒక ముఖార వృందం నుంచి మనము కథ వింటే సరిగ్గా మీనింగ్ మనకి అర్థమవుతుంది, లేదంటే మనం యాంత్రికంగా చదివేస్తామన్నమాట. సో ఇలా కృష్ణుడికి గోకుల్ మహావనలో తీసుకువెళ్తారు. అక్కడ యశోదామాతకు ఆల్రెడీ ట్విన్స్ పుట్టి ఉన్నారు, ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి. సో ఆ అమ్మాయిని తీసుకొని వసుదేవ్ వెనక్కి వెళ్ళిపోతారు, అండ్ కృష్ణుడిని ఆ అబ్బాయి దగ్గర పెడతారు, అండ్ కృష్ణుడు మరియు అతని బృందావన కృష్ణ అండ్ మథురా కృష్ణ రెండు కలిసిపోతారనమాట. సో అప్పుడు యశోదామాత ఎప్పుడైతే లేస్తారో ఆవిడ చూస్తారనమాట ఆ అబ్బాయి పుట్టాడని. సో అక్కడి నుంచి యశోదామాత నందమహారాజ్ చాలా ప్రేమతో కృష్ణుడిని చూసుకోవడము, అండ్ బలరామైన కృష్ణుడి తాలూకా ఎన్నెన్నో కథలున్నాయి, ఎలా వాళ్ళిద్దరూ ఎంత పెంకితనం చేసేవారు, అండ్ బలరాము ఎలా ప్రతి నిమిషం కృష్ణుడిని సాయం చేసేవాడు. ఈవెను వెన్న దొంగిలించడానికైనా బలరాము కృష్ణుడికి తన భుజాలపైన నిలబడి పెట్టి మలిత్య వెన్న కుండలు నుంచి వెన్న తీసుకోవడం, దొంగిలించడం ప్రతి దానిలో ఆయన సాయం చేసేవారు. అండ్ ఒక కథ వస్తుంది ఎలా బలరాముడు మరియు కృష్ణుడు ఆవుల తాలూకా తోకని పట్టుకునేవారన్నమాట. సో ఆవు తాలూకా తోకని గట్టిగా పట్టుకోవడం వల్ల ఆవులు కూడా భయపడి పరిగెత్తేవారనమాట. సో వాళ్ళు పరిగెత్తినప్పుడు కూడా వీళ్ళు తోకని వదలరు, వాళ్ళు ఇంకా భయపడిపోయి ఏడుస్తారు కానీ తోకని వదలట్లేదు. అండ్ ఆవులు మొత్తం కృష్ణని బలరాముని మొత్తం బృందావన్ అంతా తిప్పేస్తుందన్నమాట, గోకుల్ మహావన్లో తర్వాత బృందావన్లో అలా. సో ఈ చిన్నప్పుడైతే వాళ్ళు గోకుల్ మహావన్లో ఉన్నారు కనుక ఈ లీల మాత్రం గోకుల్లోనే అయ్యింది. తర్వాత మనము ఆ లీల కూడా వింటాము, ఎలా వాత్సల్య భావంతో బలరామ్కి ఎల్లప్పుడూ టెన్షన్ అన్నమాట, తను గబకని ఏం తినేస్తున్నాడు ఏం చేస్తున్నాడు. అన్నయ్యగా తను చక్కగా కృష్ణుడిని చూసేవారనమాట. సో ఆ లీల కూడా ఉంది, ఎలా కృష్ణుడు మట్టి తినేసినప్పుడు బలరామే వెళ్ళి యశోదామాతకు చెప్తాడనమాట కృష్ణుడు మట్టి తిన్నాడు అని. మన అందరికీ తెలుసు కృష్ణుడు చెప్తాడనమాట నేను మట్టి తినలేదు అని. సో అప్పుడు యశోదామాత చెప్తారనమాట, సరే నువ్వు తినలేదు అంటున్నావు కానీ మొత్తం మట్టి కనిపిస్తుంది నీ మొహం మీద. అప్పుడు కృష్ణుడు అంటారు నేనేం చేయలేదు, వీళ్ళు కావాలని జబర్దస్తిగా నాకు పెట్టేసుకున్నారు, మీరు తిడితే వాళ్ళు చాలా ఆనందం చూడండి ఎలా పళ్ళు చూపించి నవ్వుతున్నారు అందరు నా వైపు చూసి నాకెందుకు మట్టి తినడం అని, వాళ్ళు కావాలని నాకు ఇలా చేస్తున్నారు అని. సో అప్పుడు కూడా వైష్ణవ ఆచార్యులు చక్కని కమెంటరీ ఇస్తారు, ఎలా కృష్ణుడు కావాలని మట్టి తిన్నారు, అండ్ ఎప్పుడైతే యశోదామాతని ఒప్పించలేకపోయాడు నేను తినలేదని మొత్తం మీద ఒప్పేసుకుంటాడు, సరే అమ్మ తిన్నాను దాంట్లో తప్పు ఏంటి, ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడింది 7 మదర్స్ ఏడుగురు తల్లి ఉంటారు కదా, అమ్మ కూడా తల్లిగానే ధాత్రి కూడా తల్లిగా, రాజ తాలూకా భార్య కూడా తల్లి, గురువు తాలూకా భార్య కూడా తల్లి, బ్రాహ్మణ్ తాలూకా భార్య కూడా తల్లి, ఆవు కూడా తల్లి, అలానే భూమి కూడా తల్లి అనమాట. సో నీ పాలు ఎలాగో తాగుతున్నాను, ఎప్పుడెప్పుడు మట్టి తింటున్నాను దాంట్లో తప్పు ఏంటి అని. సో అప్పుడు యశోదామాత ఇంకా తిడతారనమాట, నువ్వు ఎలాంటి ఫిలాసఫీ నాకు చెప్పొద్దు రా, నువ్వు ఎందుకు తిన్నావని.
కొందరు కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు అలా కాదు, కృష్ణుడు ఎందుకు మట్టి తిన్నారంటే తను రోజు వెన్న తిని 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 యాసిడిటీ అయిపోతుందన్నమాట. ఎప్పుడు స్వీట్గా వెన్న తిన్నవాళ్ళు కొంచెం మట్టి తింటే బ్యాలెన్స్ అయిపోతుంది కదా, కెమికల్ బ్యాలెన్స్ అయిపోతుంది అని. మళ్ళీ కొందరు అంటారు శాస్త్రంలో చెప్పబడింది మనం ఎప్పుడైతే అబద్ధం చెప్తామో అంటే అపవిత్రంగా అయిపోతాయి మన నాలుక మన శరీరం ఎప్పుడైతే మనం అబద్ధం చెప్తామో. సో స్నానమైనా చెయ్యాలి లేదంటే కనీసం మనం నోరైనా కడగాలన్నమాట. అండ్ లేదంటే ఇంకొక ఆప్షన్ మట్టి తినాలి. సో అప్పుడు మనం ఈ మనం చెప్పిన లై నుంచి మనము విముక్తులు అవుతామన్నమాట. సో అప్పుడు కృష్ణుడు అనుకుంటాడనమాట మనసులో, నేను ఎల్లప్పుడు అబద్ధం చెప్తున్నాను, ప్రతి నిమిషం అబద్ధం చెప్తాను, నేనేం చేయలేదు, నేనేం తీసుకోలేదు, సో అందుకోసం కొంచెము మట్టి తింటున్నాను. యాక్చువల్గా ఇది శాస్త్రంలో ఉంది, ఎప్పుడైతే మనం అబద్ధం చెప్తామో మన మొత్తం శరీరం అపవిత్రంగా తయారవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం దాన్ని పాటించలేము, ఎందుకంటే ఇప్పుడు మనం పాటిస్తే మనం బాత్రూంలోనే ఉండిపోతాం 24 గంటలు స్నానం చేస్తూనే, ఎందుకంటే ప్రతి నిమిషం అబద్ధమే. సో ఇప్పుడు ఒకే సొల్యూషన్ ఉంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా కొంతమంది ఆచార్యులు అంటారు కృష్ణుడు ఎందుకు మట్టి తిన్నాడంటే గోపికలు ఆ మట్టి మీద నడిచారు. సో ఆ గోపికలు చాలా గొప్ప భక్తురాలు, సో వాళ్ళు నడిచిన ప్రదేశము అందుగురించి ఆ మట్టిని ఆయన తిన్నారని కొందరు అంటారనమాట. సో అలా భగవంతుడికి భక్తుల పట్ల చాలా ప్రేమ, అండ్ గోపికలు అందరికైనా గొప్ప భక్తురాలన్నమాట. సో అందుగురించి అని కొందరు అంటారు ఎందుకు తినారంటే బలరామే కదా ధామ్ అంటే, సో ఇది బలరామ శరీరం పైన ఉన్న మట్టి అనమాట. సో అందుగురించి స్వామి ఆ మట్టిని తీసుకున్నారనమాట. సో అలా కృష్ణలీల మనం వింటే చాలా మధురంగా ఎలా బలరామ కృష్ణ ఇద్దరు వాదించడం, ఒక్కొక్కసారి ఫైట్ చేయడం, ఒక్కొక్కసారి కలిసి ఉండడం, అలా ఎన్నెన్నో. అండ్ గోవర్ధన్ లీలలో మనం చూస్తాము ఎలా కృష్ణుడు గోవర్ధన్ని ఎత్తినప్పటికీ చక్కగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే తను రాధారాణిని చూస్తాడు అప్పటికి చేత కదలడం మొదలవుతుంది అనమాట. అప్పుడు కూడా బలరామే మధ్యలో వస్తాడనమాట కృష్ణుడికి రాధారాణి మధ్యలో తన్ని బ్యాలెన్స్ చేయడానికి. అండ్ మన అందరికీ తెలుసు బ్రహ్మ విమోహన్ లీలలో కూడా ఎప్పుడైతే ఈ గోప బాలుకులు కొంచెం వేరుగా కనిపిస్తున్నారు, ఈ ఆవుతాలుక పేయులు కూడా బలరామ అప్పుడు సర్ప్రైజ్ అయిపోయారు, ఇదేంటి అందరికీ చాలా ఎక్కువ ప్రేమ వచ్చేసినట్లు కనిపిస్తుంది అని. అప్పుడు కృష్ణుడు బలరామ్కి చెప్తారనమాట ఇలా ఇలా అయ్యింది అని. సో అప్పుడు బలరామ ఒకసారి కళ్ళు మూసుకొని చూసినప్పటికీ తనకు అనిపిస్తుంది ఆహా అందరు కృష్ణ తాలూకా రూపాలే అనమాట. అండ్ తర్వాత ఒకసారి ప్రళంబాసుని చంపుతాడు బలరాముడు. ప్రళంబాసురు ఒక గోప బాలకుడు రూపంలోనే వస్తాడు. సో వచ్చినప్పటికీ వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు, కబడ్డీ లాంటి ఒక గేము. సో ఆ ఒక సైడ్ కృష్ణుడు ఉంటాడు, ఒక సైడ్ బలరాము ఉంటారనమాట. సో ఈ గేమ్ తాలూకా రూల్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆ పార్టీలో ఉన్న బాయ్స్ని వాళ్ళు వీపీ మీద తీసుకొని తిరగాలన్నమాట. సో కృష్ణుడు అంటే బలరాము గెలుస్తాడనమాట, కృష్ణ తాలూకా పార్టీ ఓడిపోతుందన్నమాట. సో ఓడిపోయినప్పటికీ కృష్ణ తాలూకా పార్టీలో ఉన్నాడు ప్రళంబాసురు, తను బలరామ్ని వీపీ మీద తీసుకెళ్తాడు. అలానే అందరూ ఒక్కొక్కరు వీపీల మీద తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ బలరామ్ ఏం గమనిస్తారంటే తను వేరే దారిలో తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సో అప్పటికి తను చెప్తున్నాడు ఫ్రెండ్కి ఇదేంటి నువ్వు ఎక్కడ తీసుకువెళ్తున్నావు నాకు అని, కానీ తన మాట వినట్లేదు, చాలా స్పీడ్గా తనకి దూరం తీసుకెళ్ళిపోతాడు. ఈయన ఎప్పుడైతే చాలా దూరం వచ్చేస్తాడో అప్పుడు తన రూపం మారిపోతుంది అనమాట, అప్పుడు తన నిజమైన రూపం చూపిస్తాడు. సో అప్పుడు బలరామ్కి అర్థమవుతుంది ఓహో తిని ఒక రాక్షసుడు అనమాట. సో అప్పుడు వెంటనే బలరామ్ తన ఫిస్ట్తోని తన హెడ్ మీద కొట్టి తన్ని చంపేస్తాడనమాట ప్రళంబాసుర్ని. అలానే ధేనుకాసుర్ని కూడా శ్రీ బలరాముడు చంపుతారు. ధేనుకాసురు ఒక గార్ది రూపంలో ఉన్నాడు అనమాట. సో తను ఏం చేస్తానంటే తాళవాన్ అని ఒక ప్రదేశంలో ఆ తాటి చెట్టులో ఉన్న పండుని కాపాడతారు. సో ఆ పండుని మొత్తం మీద దాని నుంచి వచ్చిన రసంని వాళ్ళు కంసకి పంపించేవారు. సో ఒకసారి కృష్ణ బలరామ ఆలోచిస్తారనమాట ఇది బృందావనంలో ఉన్న ప్రదేశం, సో ఇక్కడ ఉన్న చెట్లు అయినా పండ్లు అయినా మేం తినాలి, కంసకి ఎందుకు పంపిస్తాము అని వాళ్ళు లోపల ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆ తాళవాన్లో వచ్చిన పండ్లు చాలా స్వీట్గా ఉంటాయన్నమాట, అండ్ ఆ స్మెల్ కూడా ఎంత బాగుంది, దూరం వరకు ఆ ఒక సువాసన వస్తుందన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు లోపల ఎంటర్ అవుతారో అప్పుడు ధేనుకాసురు అటాక్ చేస్తారనమాట. అండ్ అప్పుడు బలరాము ధేనుకాసురు ఒక కాలు పట్టుకొని తన్ని గిరిగిరి తిప్పేసి పడేస్తారని, అలా చాలామంది అంటే చాలా ఎక్కువ గార్దీలు ఉన్నారనమాట అక్కడ, అందరు అసురులే గార్ది రూపంలో ఉన్నారు, వాళ్ళందరినీ చంపేస్తారనమాట.
సో అలా మనం చూస్తాము, ధేనుకాసుని శ్రీ బలరాం చంపుతారు, ప్రలంబాసుని చంపుతారు. తర్వాత మనం కాళ్యలీలలో చూస్తాము ఎలా కావాలని బలరాముడు ఆ కాళ్యలీల అయిన రోజు కృష్ణుడితో వెళ్ళరు. ఎందుకంటే ఆచార్యులు అంటారు బలరామే చాలా పెద్ద పాము, అనంత శేస్ అండ్ ఎలాంటి పాములు అంటే పడగలు ల్యాక్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క పడగ మీద ఆర్త్ లాంటి ఎన్నెన్నో ప్లానెట్స్ ఉన్నాయి. సో అంత పెద్దగా ఆయన సృష్టి మొత్తం ఆయన హెడ్ ఆయన తల మీద ఉన్నప్పుడు కాళ్యలాంటి చిన్న పాము కృష్ణుడితో ఫైటింగ్ చేస్తూ ఉంటే ఆయన ఇలా నిలబడి చూస్తే అది నవ్వే విషయం. అందుగురించి ఆ రోజు అతను వెళ్ళలేదన్నమాట, అతను వేరే లీలలో ఉన్నారు ఎక్కడో. ఆయన ఆ రోజు ఆయన బర్త్డేనా సంథింగ్, ఆయన రోహిణి మాతతో ఇంకా వేరే పని మీద వెళ్తారనమాట, ఉపానంద ఇంటికి వెళ్తారు. కానీ ఎప్పుడైతే ఈ వృత్తాంతం జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది ఇలా కృష్ణ మరియు కాళ్య ఫైటింగ్ అవుతుంది, అప్పుడు అందరు పరిగెత్తి వస్తారు, అప్పుడు బలరాం కూడా వస్తారు. అండ్ అప్పుడు అందరు ఏడుసుకుంటూ ఉన్నారనమాట, ఇంత పెద్ద పాము కృష్ణుడితో ఫైటింగ్ అవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది. అప్పుడు బలరాంకి చాలా నవ్వుస్తుంది అనమాట, ఇంత పెద్ద పాము అంటే నేను ఏం చెప్పాలి, అతనే అంత పెద్ద పాము అనమాట అనంత శేసు. అండ్ ఆ చిన్న పాముతో కృష్ణుడు ఫైటింగ్ చేసినప్పుడు దాన్ని చాలా నవ్వొచ్చేస్తుంది అనమాట. సో అలా మనం చూస్తాము ఎలా బలరాం కృష్ణుడికి ప్రతి నిమిషము ప్రతి ఒక పాస్ టైంలో ఆయన ఎలా సాయం చేశారు, కృష్ణుడిని ఎలా ఆయన సేవని అందించారు. సో మనం కూడా బలరాం దగ్గర అది నేర్చుకోవాలి, భక్తి యుక్త సేవ. భక్తి అంటే సేవ చేయాలి. మనం భక్తి అంటే అనుకుంటాం ఎక్కడైనా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి మెడిటేషన్ చేసుకోవడం కాదు, భక్తి అంటే సేవ చేయాలి. అది బలరాం మనకి ఆచరించి చూపించారు ఎలా మనం స్వామికి సేవని అందించాలి. సో నిత్యానంద త్రయోదశి ఇప్పుడే పాస్ అయింది కనుక మనము నిత్యానంద ప్రభుని, బలరాంని, లక్ష్మణ్ని వేడుకోవాలి. మాకు భగవంతుడు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి, మేము ఎలా భగవంతుని సేవ అందిస్తాము. అండ్ వాళ్ళు గురుతత్వాలు కనుక మనకి సరిగైన గైడెన్స్ వాళ్ళు మనకి ఇవ్వాలి, సరిగైన మార్గంలో మనం వెళ్ళాలి. ఎటువంటి సందేహాలు లేకుండా భక్తి జీవితంలో మనం ముందుకి వెళ్ళగలాలి. శ్రీ బలరాంది చాలా లీలలు ఉన్నాయి. వాళ్ళు వృందావన్ లీలలో ముగించినప్పటికీ అక్కడ అక్రూరు వచ్చేస్తాడు. మళ్ళీ అక్రూరు ఏం చేస్తారు, కృష్ణ అండ్ బలరాంని మథుర తీసుకువెళ్తారు. సో అది కూడా మనం వినాము ఎలా, అక్రూర అంటే ఎవరైతే క్రూరంగా లేడు, కానీ గోపికలు అందరూ అంటారు నీ పేరు ఎవరు పెట్టారు, తప్పుగా ఉంది ఇది, నువ్వు నిజంగానే క్రూరంగా ఉన్నావు, ఎందుకు మా కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోతున్నావు, మా నుంచి దూరం చేస్తున్నావు అని. అప్పుడు గోపికలు అక్రూర్ తాలూకా రథాన్ని పట్టుకుంటూ ఆ రథ చక్రాన్ని కూడా పట్టుకొని ఏడుస్తారనమాట, మేము ఇక్కడ ఇంకా అది కదలకూడదు, కృష్ణుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకూడదు అని. కానీ అక్రూరు వెళ్ళిపోతారు. అండ్ మనందరికీ తెలుసు ఎలా అక్రూరు కూడా కృష్ణ మరియు బలరాం తాలూకా రూపాన్ని దర్శనం చేస్తారు. తన సంధ్యావందనం కోసం నీళ్ళు దిగినప్పుడు నీళ్ళ లోపల కూడా కృష్ణుడు కనిపిస్తాడు, బయట కూడా కృష్ణ బలరాం కనిపిస్తారు. తర్వాత మనం వింటాము ఎలా వాళ్ళు కువల్య పీడ ఒక ఏనుగు పిచ్చి ఏనుగుని చంపుతారు, తర్వాత ముష్టిక చానూర్ని చంపుతారు, తర్వాత కృష్ణుడు కంసని చంపుతారు. అండ్ మొత్తం మీద వాళ్ళు కారాగారంలో వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉగ్రసేన్ మహారాజ్ని రిలీజ్ చేస్తారు. అండ్ అక్కడ కూడా దేవకి మరియు వసుదేవ్ కృష్ణుడిని చూసినప్పటికీ వాత్సల్య భావం రావట్లేదు. వాళ్ళకి ఎలాంటి భావం వస్తుందంటే తిను భగవంతుడు ఈ రూపంలో ఉన్నారని. అది కృష్ణుడికి ఇష్టం లేదు. సో వెంటనే కృష్ణుడు చిన్న బాబులాగా నటించడం మొదలు పెడతాడు, ఏదో ఏడుస్తూ అని, నాకు ఎంత భయం వేసిందో ఇలా అయ్యింది అని. అప్పటికి మేము అలానే అనుకుంటాం కానీ తినేంతో చిన్న బాబు అని వెంటనే కవగలిస్తారు, ఇతనేం భగవంతుడు అని అనుకుంటారనమాట మనసులో. అప్పుడు వెంటనే వసుదేవుడు అంటాడనమాట, అక్కడ గ్రామంలో ఊరికే పిచ్చి పిచ్చిగా తిరిగారు, వీళ్ళకి ఏం చదువు లేదు ఏం లేదు, వెంటనే గురుకులు పంపిద్దాము, మీరు రాజకుమారులు ఇలా కాదు, మీరు ఎన్నెన్నో విద్య నేర్చుకోవాలని. వెంటనే వాళ్ళకి సందీపని ముని ఆశ్రమంకి ఉజ్జయినిలో పంపిస్తారు. అండ్ అక్కడ కూడా వాళ్ళు సందీపని ముని దగ్గర అన్నీ నేర్చుకుంటారు. అండ్ అక్కడ సుధామ ఒక వృత్తాంతం వస్తుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే అక్కడ చదవడం అన్నీ కంప్లీట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు గురుగారికి అడుగుతారనమాట, మీకు గురుదక్షిణ ఇవ్వాలి కదా, లేదంటే మా చదువు పూర్తి అవ్వదు, మీకు ఏం కావాలి. అప్పుడు గురుపత్ని అంటుంది, నువ్వు నిజంగానే మా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే మా అబ్బాయిని, ఎవరైతే కొన్నాళ్ళు ముందు చనిపోయాడు, కొన్ని సంవత్సరాల ముందు కింద మాకు తెలుసు నువ్వు దేవాది దేవుడు, నువ్వు ఏమైనా చేసేయవచ్చు, మాకు మా అబ్బాయి కావాలి. అప్పుడు వెంటనే కృష్ణ అండ్ బలరాము వెళ్ళి సముద్రానికి అడుగుతారనమాట, మా గురుగారు అబ్బాయి నీ దగ్గర ఉన్నాడు, నువ్వు తీ బయటికి.
అప్పుడు సముద్రదేవత బయటకు వచ్చి చెప్తారమ్మ, నా దగ్గర లేదు, నా లోపల పంచజన్య అని ఒక రాక్షసుడు ఉన్నాడు శంఖరూపంలో, తన దగ్గర ఉన్నాడు అని. మళ్ళీ ఆ పంచజన్యాన్ని కూడా బలరామే తనే లోపలికి దూకి వెళ్ళి ఆ పంచజన్యతో ఫైట్ చేసుకొని మొత్తం మీద తనకి అడుగుతాడనమాట, ఎక్కడున్నాడు మా గురు అబ్బాయి అనమాట. సో అప్పుడు అంటాడు, నా దగ్గర లేదు, అతను యమలోకానికి వెళ్ళిపోయాడు అని. అప్పుడు వాళ్ళు యమలోకానికి వెళ్తారు మళ్ళీ. సో యమలోకానికి వెళ్ళినప్పటికీ యమరాజు అంటాడు, నా దగ్గరే ఉన్నాడు, నేను కావాలని ఉంచాను, నాకు తెలుసు మీరు వస్తారు, కనీసం ఆ ఒక వంకతోని మీరు వస్తారు అండ్ మీ ఒక దర్శనం నాకు లభిస్తాయని నేను ఇదంతా చేశాను అని వెంటనే ఆ గురుపుత్రుడిని వెనక ఇచ్చేస్తారనమాట. సో మళ్ళీ ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఇస్తారు. వాళ్ళు చాలా ఆనందిస్తారనమాట. అండ్ తర్వాత అక్కడికి వాళ్ళ గురుకుల లీల కంప్లీట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మథుర వెనక వెళ్ళిపోతారు. సో మథురలో ఏమవుతుందంటే అక్కడ ఉగ్రసేన్ మహారాజుకి రాజుగా పెట్టారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, కంస తాలూకా భార్య కేశిని అండ్ కేశిని తాళ్ళ నాన్నగారు జరాసంద, తనకి చాలా కోపం వస్తుందన్నమాట. కృష్ణుడు నా అల్లుడిని చంపారు, నేను కృష్ణుడిని వదలను అని తను దాడి చేస్తాడు. సో మన అందరి కథ విన్నాము ఎలా 17 times 17 సార్లు దాడి చేస్తారు. ప్రతిసారి ఓడిపోతాడు, పారిపోతాడు, మళ్ళీ ఇంకోసారి వస్తాడు. కానీ ఈసారి ఏమవుతుందంటే తను కాళ్యవాణ్ణి తీసుకువస్తాడు. కాళ్యయోవన్ ఏంటంటే తనకి ఎవరైనా తనకి ముట్టుకుంటే వాళ్ళు అవుట్ కాస్ట్ అయిపోతారనమాట. సో ఎవరు తన్ని ముట్టుకోరు. సో అలాంటి వాడిని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జరాసింది, అక్కడ నుంచి కాళ్యవాణు. అండ్ అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, తనకి ముట్టుకోకుండానే పారిపోవడం మొదలు పెడతారు. అండ్ కాళ్యవాణి కూడా కృష్ణుడు వెనక వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఒక గుహ లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఆ గుహ లోపల ముచ్చుకుండ రాజా పడుకొని ఉన్నారు. సో ముచ్చుకుండ రాజా మరి ఎవరు కాదు, దేవతలతోని రాక్షసాలకి యుద్ధమైనప్పుడు ముచ్చుకుండ రాజా దేవతల్ని సాయం చేశారు. అండ్ ఆ సాయం చేసినప్పటికీ దేవతలు అడుగుతారనమాట, మీకేం కావాలి వరము? ముచ్చుకుండ రాజా చెప్తారు, ఏమి లేదు, నేను నిద్రపోతాను అంతే, నాకు అదే కావాలి. కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరైనా నాకు డిస్టర్బ్ చేశారనుకోండి, వాళ్ళు కాలిపోతారు. సో అప్పుడు ముచ్చుకుండ రాజా చక్కగా అక్కడ పడుకొని ఉన్నప్పటికీ కాళ్యవాణి వస్తాడు. తను అనుకుంటారు కృష్ణుడే పడుకొని ఉన్నాడేమో అని, వెంటనే ముట్టుకుంటారు. అండ్ ముచ్చుకుండ లేసినప్పటికీ తన కళ్ళు నుంచి అగ్గి బయటికి వచ్చినప్పటికీ కాళ్యవాణి చంపబడతారు. అండ్ ఇప్పటికీ కూడా జరాసని వదలలేదు, కృష్ణ బలరాం వెనక పరిగెత్తుతున్నాడు. మొత్తం మీద వాళ్ళు ఒక పెద్ద కొండ ఎక్కిపోయారనమాట. సో ఈ కొండ ఎక్కిపోయారు కదా, ఇంకా వాళ్ళు కనిపించట్లేదని జరాసింది ఏం చేస్తారు, ఆ కొండకి చుట్టంతా అగ్గి పెట్టేస్తారనమాట. సో ఇలా అగ్గిపెట్టినప్పుడు అది ఎలాగో కాలిపోతుంది కదా, దాంతోపాటు కృష్ణ బలరాం కూడా చంపబడతారని తను ఆనందిస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొండకి ఇటు ఎక్కి అటు దిగుతారనమాట. సో అటు దిగడమే కాదు, దూకేస్తారు. సో దూకినప్పటికీ అది ఆల్మోస్ట్ వాళ్ళు 80 miles అనమాట, అంత దూరం నుంచి వాళ్ళు జంప్ చేస్తారనమాట. జంప్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకా అనుకుంటారు, ఇంకా మనం మథురాకి ఏం కాపాడలేము, అది పోయింది, మనం కొత్త నగరాన్ని సృష్టించాలి. అప్పుడు వాళ్ళు ద్వారకాని సృష్టిస్తారు. సో అప్పటికి కూడా మథుర వాసులు ఎవరికి తెలియదు, వాళ్ళు రాత్రి పడుకొని ఉన్నప్పటికీ పొద్దున సరిగ్గా లేచినప్పటికీ వాళ్ళు వేరే ప్రదేశంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేంటి, మేము ఎక్కడికి వచ్చేసాము, ఎంత మంచి మంచిగా అందమైన భవనాలు ఉన్నాయి అండ్ అందరికీ బేస్మెంట్స్ ఉన్నాయి, స్టోర్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళినప్పటికీ బియ్యము దాలు అన్నీ పెద్ద పెద్ద వెసల్స్లో అనమాట, చాలా చక్కగా అందరి దగ్గర చాలా ఎక్కువ ధనము అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. అండ్ అప్పుడు వాళ్ళ భవనాల నుంచి బయటికి వచ్చినప్పుడు చూస్తే పెద్ద పెద్ద రోడ్స్ అంత నీట్ అండ్ క్లీన్, ఏంటి ఇదేంటి మేము ఎక్కడికి వచ్చేసాము అని. సో అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమవుతుంది, సముద్ర మధ్యలోనే స్వామి ద్వారకాని సృష్టించారు. అండ్ ఇప్పుడు కూడా ఆ ద్వారకా స్వామి వెళ్ళిపోయిన తర్వాత ద్వారకా అంతా నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది, కానీ ఎంతో కొంత భూమి ఇప్పటికీ భేట్ ద్వారకా అంటారు, మనం స్టీమర్లో వెళ్తాము అంటే ఆ కొంచెం ఎంతో కొంత మిగిలిపోయిన భూమి మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా మనం వెళ్తే అక్కడ రుక్మిణి తాలూకా భవనము, సత్యభామ తాలూకా భవనము అండ్ రుక్మిణీదేవి కృష్ణ తాలూకా విరహంలో ఆవిడ చేతితో తయారు చేసిన విగ్రహం ఇప్పటికి అక్కడ పూజిస్తారనమాట. ద్వారకాధీశ్ భేట్ ద్వారకాలు రుక్మిణీదేవి స్వయంగా తయారు చేశారు ఆ ఒక విగ్రహాన్ని కృష్ణుడి గురించి తలుచుకుంటూ. ఎందుకంటే ఎల్లప్పుడు కృష్ణుడు బిజీగా ఉంటారు, ఒక్కొక్కసారి హస్తినాపురం వెళ్తారు, ఒక్కొక్కసారి పాండవాల దగ్గర ఉంటారు. అప్పుడు ఆవిడ కృష్ణుడిని తలుచుకుని తయారు చేసిన ఆ విగ్రహం ఇప్పటికి కూడా మనము చూడవచ్చు. సో ఈ వీళ్ళందరినీ ద్వారకాలో షిఫ్ట్ చేసేసి భగవంతుడు రుక్మిణి దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ రుక్మిణిని అపహరించేస్తారు అండ్ రుక్మిణిని అపహరించేసి ద్వారకాకు వస్తారు. అండ్ తర్వాత బలరాముడు కూడా రేవతితో పెళ్లి చేసుకుంటారు. అండ్ అక్కడికి ద్వారకాలీల మొదలవుతుంది, మథురలీల ముగించి ద్వారకాలీల. అండ్ అప్పుడు రుక్మిణి తాలూకా సోదరుడు రుక్మిహ
బలరామ్ని ఒకసారి చెస్ ఆడడానికి పిలుస్తాడనమాట. ఆ రోజుల్లో ఏదో డైస్ గేమ్స్ కోసము పిలిచేవారనమాట. సో ఇలా బలరామ్ కూడా కార్డియల్గా ఓకే వెళ్ళాలి కదా, ఇప్పుడు మనం రిలేషన్షిప్లో ఉన్నామని వెళ్తాడు. కానీ వీళ్ళు కావాలని యుక్తి చేసి పిలిచాడనమాట దాన్ని అవమానించడానికి. అంటే మీరు శారీరకం బలం అయితే చాలా ఎక్కువ ఉంది కానీ బుద్ధి తక్కువ అని దాన్ని ప్రూవ్ చేయడానికి అలాంటి గేమ్ ఆర్గనైజ్ చేసి దాన్ని నువ్వు ఓడిపోయావు ఓడిపోయావు అని అవమానిస్తారు. సో బలరామ్ చెప్తారు మీరు మోసం చేస్తున్నారు, నేనే గెలిచాను చూడండి అని. అంటే 2 times బలరాము ఓడిపోతాడు, 3rd time బలరామ్ గెలిచినప్పటికీ వీళ్ళు ఒప్పుకోరు. సో బలరామ్ వాదిస్తాడు, వాదించినప్పుడు కూడా వీళ్ళు ఒప్పుకోకపోతే ఆకాశవాణి అవుతుంది. నేను ఆకాశవాణిలో కూడా చెప్తారు బలరామే గెలిచాడు ఈ గేము, ఇప్పుడు బలరామే విన్ అయ్యాను, కానీ వీళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఇంకా బలరామ్కి కోపం వచ్చేసి తను రుక్మీ అని చంపేస్తాడనమాట. అండ్ రుక్మీ కాదు, అక్కడ కళింగ తాలూకా రాజా ఉంటారని ఇతర రాజాలు కూడా నవ్వుతున్నారనమాట. సో వాళ్ళని కూడా బలరాముడు బంధించి కొడతారనమాట. అండ్ మొత్తం మీద అప్పుడు బలరాం అనుకుంటారనమాట, నేను ఇంకా విసిగిపోయాను, ఈ అంటే మేము గ్రామంలో ఉన్నప్పుడే బాగుండేది, అక్కడ సరళమైన స్వభావం అందరిది, కానీ ఇంత కాంప్లెక్స్గా పొలిటికల్గా ఎవరు లేరు, ఇలాంటి ఆలోచన తీసుకొచ్చి నాకు పిలిచి అవమానించి అతను ఇంకా బృందావన వెళ్ళిపోతారు. సేపటి తను తిరిగి బృందావన వెళ్ళిపోతారు, అప్పుడు యశోదామాత అండ్ నంద మహారాజ్ అందరూ చాలా ఆనందిస్తారు బలరాం వచ్చాడని. సో ఆ గోపికలు అందరూ చాలా ఆనందిస్తారనమాట. సో మళ్ళీ ఈ గోపికలతో రాస్తీల అంటే బలరామ్ గోపికలు వేరేగా ఉంటాయి, కృష్ణ తాలూకు గోపికలు వేరేగా ఉంటారు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణుడు గురించి అడుగుతున్నారు ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని. సో అప్పుడు బలరామ్ చాలా రోజులు ఉంటారు బృందావన్లో, ఆనందిస్తారు అందరితో. నేను మళ్ళీ అక్కడ బృందావన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒకసారి అక్కడ ద్రావిడ గొరిలా అని ఒక రాక్షసుడు గోపికలందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు బలరామ్ తన్ని చంపేస్తారు. అండ్ సి గోపిక అంటే గో అంటే ఇంద్రియాలు, పి అంటే ఎవరైతే తాగుతున్నారు. సో ఎవరైతే ఇంద్రియాలతోని కృష్ణ రసాన్ని ఎల్లప్పుడూ తాగుతున్నారో వాళ్ళకి గోపి అంటారు. గోపికలు ఏం చేసేవారు, ప్రతి ఒక్క ఇంద్రియాల్ని కృష్ణ తాలూకా సేవలో ఉపయోగించారు. అంటే ఒక్క ఇంద్రియమే కాదు, అంటే కళ్ళుతోనే స్వామినే చూస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎదురుగా లేనప్పుడు కూడా వాళ్ళకి ప్రతి చెట్టులో ఆకులో భగవంతుడే కనిపిస్తున్నారు. అందుగురించి మీరు చూడండి, బలరామ్ ఎల్లప్పుడూ బ్లూ కలర్ ధోతి వేసుకుంటారు. ఎందుకు, దాని రీజన్ ఏంటి, ఎందుకంటే కృష్ణుడు తాలూకా శరీరపు రంగు అలా ఉంది. సో ఏ రంగుని చూసి కృష్ణుడు గుర్తొస్తాడో అలాంటి రంగు వేసుకుంటారు. అండ్ ఒక్కొక్కసారి బలరాము తెల్లగా ఉన్నప్పటికీ కూడా తన శరీరం ఒక్కొక్కసారి నల్లగా తయారైపోతుంది, ఎందుకంటే ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో అలా తయారైపోతారు. లైక్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కృష్ణుడు నల్లగా ఉంటాడు, కానీ ఎప్పుడతను రాధారాణి గురించి ఆలోచిస్తే గౌరంగ రూపంలో మారిపోతారు. ఎందుకంటే రాధారాణి తాలూకా కలర్ అలా ఉంది, గౌరంగ బంగారు రంగులో ఉంటారు రాధారాణి. సో గౌరంగ రంగులు మారిపోతారు. అలానే బలరామ్ కూడా ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు గురించి ఆలోచిస్తారు తను నల్లగా తయారైపోతాడు. అండ్ కొన్ని వైష్ణవ ఆచార్యులు అంటారు ఒక్కొక్కసారి బలరామ్ ఎందుకు నల్లగా తయారవుతాడంటే చిన్నపిల్లలకి అలా అలవాటు ఉంటుంది, అన్నీ కాపీ చేయాలన్నమాట. నీ దగ్గర ఆటో అయి ఉంటే నా దగ్గర కూడా, నువ్వు నల్లగా ఉంటే నేను కూడా నల్లగా తయారవుతా, అంటే అన్నీ కాపీ కాపీ. సో కావాలని తను ఇలా తయారవుతాడు. అండ్ కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు అలా కాదు, కృష్ణుడిని కాపాడడానికి ఒక్కొక్కసారి ఆయన నల్లగా కనిపించేవారు. ఎందుకంటే ఎవరైనా నన్ను కృష్ణుడిగా అనుకొని ఏం చెయ్యాలి, యుద్ధం నాతో చేసుకుంటారు, కృష్ణుని నేను కాపాడగలుగుతానని ఒకసారి అలా చేశారు కూడా బలరాము. కృష్ణ తాలూకా నెమలి ఎక్క పెట్టేసుకొని తన వేణు పట్టుకొని తనలాగే నల్లగా తయారైపోయి నడుస్తూ వెళ్తున్నారనమాట. సో ఇప్పుడు ఏ రాక్షసులు ఉన్నా నన్ను వాళ్ళు నాతో ఫైట్ చేస్తారు, కృష్ణుని నేను కాపాడుతానని అనుకుంటూ వెళ్తే ఆ కేసీ, మనం బృందావనలో వెళ్తాం కదా ఇప్పుడు కూడా కేసీ ఘాట్లో స్నానం చేస్తాడు, ఆ కేసీ రాక్షసుడు వస్తాడనమాట గుర్రం రూపంలో, చాలా ఎత్తుగా ఉన్నాడనమాట. ఆయన తను చాలా స్పీడ్గా వచ్చి కాలుతో బలరాన్ని తన్నేసి పడేస్తారనమాట. అప్పుడు బలరాం ఏం చేస్తాడు, వెంటనే ఆ ఈక తీసి ఆ వేణు తీసేసి కృష్ణుడికి ఇస్తాడు, నువ్వే పట్టుకో నాకు వద్దు, ఇది చాలా డేంజర్గా ఉంది, ఇది వేసుకుంటే అందరూ నాకు అటాక్ చేస్తున్నారు, నేను చేయలేను. సి మనం ఒక్కొక్కసారి అనుకుంటాం అలా ఎందుకు, బలరాంలో కూడా చాలా బలం ఉంది కదా, ఆ పేరే అలా ఉంది బలరాం, ఎవరి దగ్గర అయితే ఎక్కువ బలం ఉంది. ఈ క్వశ్చన్ ఒకసారి ప్రభుపాద్కి కూడా చాలామంది శిష్యులు అడిగారు, ప్రభుపాద్ మీరే చెప్పాలి, మా అందరు మేమందరూ ఎప్పుడో నుంచి వాదిస్తున్నాం కృష్ణుడికి ఎక్కువ శక్తి ఉందా బలరాంకి.
కొందరు అంటున్నారు కృష్ణుడిలోనే, ఎందుకంటే తను దేవాది దేవుడు, కృష్ణుడి నుంచి బలరాం వచ్చారు. కొందరు అంటారు లేదు లేదు, బలరాంలోనే ఎక్కువ శక్తి ఉంది. అప్పుడు శ్రీల ప్రభుపాద్ నవ్వుతూ చెప్పారనమాట, మన వృందావన్ టెంపుల్లో ఉన్నారు అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్పారు, మీరు కృష్ణ బలరాంని సరిగ్గా చూడండి. చూస్తున్నాము. సో ఇక్కడ మీరు ఏం కనిపిస్తుంది, బలరాం చేతులు కృష్ణుడి తాలూకా భుజాల మీద ఉన్నాయి. సో తప్పకుండా కృష్ణుడికి శక్తి ఎక్కువ ఉంది, లేదంటే బలరామ తన చేతులు ఎందుకు కృష్ణ భుజా మీద పెట్టాడు? సో ఆ బరువుని తీసుకోగలుగుతున్నాడు కృష్ణుడు. సో అందుగురించి కృష్ణుడిలోనే శక్తి ఎక్కువ ఉంది అని చెప్తారనమాట అలా. సో బలరామ్ అండ్ కృష్ణుడిది ఇలా చాలా చక్కచక్కని లీలలు ఉన్నాయి. అండ్ ఎలా బలరామ్ ఒక రంగు ఒక్కొక్కసారి కృష్ణుడు ఒక ప్రేమతో కృష్ణుడుగా మారిపోతుందన్నమాట. సో తను అలా ద్రావిడ గొరిల్లాని చంపేస్తారు, గోపికల్ని కాపాడతారు. అండ్ ఇంకొక వృత్తాంతం ఎలా ఉందంటే, బలరామ్జీకి తేనంటే చాలా ఇష్టం. సో తను ఎంత ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా తేను తాగేస్తారనమాట. సో ఒక్కసారి చాలా ఎక్కువగా తేను తాగేస్తున్నారు అండ్ రాస్లీల అవుతుంది. అప్పుడు ఆయనకి యమునాలో స్నానం చేయాలని అనిపిస్తుంది. సో అప్పుడు యమునా నదిని పిలుస్తారనమాట, నువ్వు దగ్గరికి రా, స్నానం చేస్తారు. సో యమున మహారాణి రాను అనేస్తారు. అప్పుడు బలరాం ఇంకా చాలా కోపంతోనే తన నాగిలి తీసుకొని, యమునాని నేను నీకు ఖండం అంటే కొన్ని కొన్ని స్ట్రీమ్స్ నీకు ఖండితం చేసేస్తాను అంటే, అప్పుడు యమున మహారాణి దగ్గరికి వచ్చేస్తారనమాట. సో అలా కొన్ని లీలలు చేసుకొని మళ్ళీ బలరాము ద్వారక తిరిగి వస్తారు. ద్వారక తిరిగి వచ్చినప్పటికీ అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏం లేదు, కృష్ణ తాలూకా రాణి జాంబవతి తాలూకా పుత్రుడు సాంబ అని తను లక్ష్మణ అంటే దుర్యోధన్ తాలూకా అమ్మాయిని అపహరించి వచ్చేస్తున్నాడు, కానీ దారిలో పట్టుకున్నారు, పట్టుకొని తనకి కారాగారంలో వేసేసారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే దుర్యోధన్ కూడా రిలేటివ్సే అవుతారు కదా. సో వాళ్ళని ఆక్రమించాలా ఏం చేయాలి, ఇప్పుడు బలరాం అంటారు ఏం పర్లేదు నేను వెళ్ళి మాట్లాడతాను. సో అప్పుడు బలరాం హస్తినాపూర్కి వెళ్తారు. నేను వెళ్ళి చెప్తారనమాట, నేను మంచిగా చెప్పడానికి వచ్చాను, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మీరు లక్ష్మణాన్ని సాంబాని ఇచ్చేస్తే మేము ద్వారక వెళ్ళి పండుగ చేసుకుంటాం, ఫెస్టివల్ చేసుకుని చక్కగా అన్నీ చేసుకుంటామంటే, వీళ్ళంటారు లేదు తనకి బుద్ధి చెప్పాలి, అలా ఎందుకు చేశాడు, మేము వదలము అని. సో అప్పుడు బలరాం అంటారు, నేను అంత మంచిగా చెప్తే మీకు అర్థం అవ్వట్లేదా అని. అప్పుడు బలరాం ఏం చేస్తాడంటే, తన నాగలి తీసుకొని హస్తినాపూర్ మొత్తంని నేను ద్వారకా తీసుకెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు లాగి తీసుకెళ్ళిపోతానని ఆ నాగలితో లాగడం మొదలుపెట్టేశారు హస్తినాపూర్ని ముందు ముందుకి. అప్పుడు ఇంకా అందరు పడిపోతున్నప్పుడు ఉండండి 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 అంటారు, లేదు మీరు తీసుకెళ్ళిపోండి మాదే తప్పు అయ్యిందని. అప్పుడు అంటే అంత సి నేను ఎందుకు మీకు అంటే, అంత శక్తివంతుడు బలరాం, అంత గొప్ప ఆయన బలరాం, కానీ నిత్యానంద రూపంలో అందరికీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను చేతులు జోడించి చెప్తాను, ఒక్కసారి భగవంతుడి నామం తీసుకోండి. ఇంకొక కథ ఉంది, ఎలా బలరాం తీర్థయాత్రకి వెళ్తారు. సో అక్కడ నైమిషారణ్యకి వెళ్తారు. మనం మొన్న నైమిషారణ్యం మొన్నే వెళ్ళి వచ్చాము. సో నైమిషారణ్యంలో 88,000 ఋషులు మునులు అక్కడ భాగవత్ కథ కోసం అలా కూర్చుని ఉన్నారు. అండ్ రోమహర్షణ గద్దీ మీద అంటే వ్యాస ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పటికి బలరాం లోపలికి వచ్చినప్పటికి అందరూ నమస్కారం చేస్తున్నారు, బలరాం వచ్చారు బలరాం వచ్చారని. కానీ ఇతను చాలా గర్వంతో కూర్చుంటారు, వస్తే వచ్చారు కానీ నేను చాలా పెద్ద సీట్లో ఉన్నా, నేను నమస్కారం పెట్టే అవసరం లేదు, అందరు పెడతారు లేను. అప్పుడు బలరాం కోపం వస్తుందన్నమాట, ఆ సీట్లో కూర్చున్న మనిషికి వినయం లేకపోతే ఇంకేం వింటాము తన దగ్గర భాగవతం, మంచి గుణాలు లేదు నీలో, నువ్వు నన్ను నమస్కారం కూడా పెట్టలేదు అని సింపుల్గా గడ్డి పూసి తీసుకుంటారు. తీసుకొని ఆ గడ్డి పూసతోనే సింపుల్, ఎటువంటి ఆయుధాలు లేదు, దాంతోనే రోమహర్షిని చంపేస్తారు. ఎప్పుడైతే రోమహర్షిని చంపేస్తారో అప్పుడు అక్కడ కూర్చున్న సాధువులందరూ వేడుకుంటారు, ఇదేం చేస్తారు మీరు, ఇప్పుడు మేము కృష్ణ కథ ఎక్కడ వింటాము, ఎవరు చెప్తారు మాకు, మేము కథ వినడానికి కదా ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు మీరు ఇలా చేస్తారంటే. ఇప్పుడు బలరాం అంటారు, సరే అయితే తన్ని మళ్ళీ ప్రాణం ఇచ్చేస్తాను, దాంట్లో ఏంటి, లేదు లేదు అలా చేయడం కూడా మంచిది కాదు, మీరు ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే అది అయిపోయింది, కానీ మాకు కావాల్సిన సొల్యూషన్ ఒకటే, ఇప్పుడు మా కథ ఎవరు చెప్తారు. అప్పుడు బలరాం అంటారు, సరే అయితే ఈ రోమహర్షన్ తాలూకా అబ్బాయి సుతగోస్వామి, నేను సుతగోస్వామిని దీవిస్తున్నాను, తను చక్కగా కథ చెప్పగలుగుతాడు అని. అప్పుడు సుతగోస్వామి నైమిషారణ్యంలో ఈ ఋషులు మునులందరికీ కథ చెప్పడము మొదలు పెడతాడనమాట. సో అలా మనం ఏదైతే ఈ భాగవతం చదువుతున్నాము, ఈ భాగవత్ కథ వింటున్నాము, అది కూడా బలరాం తాలూకా కృపాయే, బలరామే ఇలా దీవించడము. సో మనం ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి ఆ బలరాం నుంచి మనకి ఎంత కృప, చైతన్య మహాప్రభుతో కల్పించడమైనా కృష్ణుడితో కల్పించడమైనా నాలెడ్జ్ మన జ్ఞానాన్ని ఇవ్వడమైనా అంతా బలరామే చేస్తున్నారు.
అండ్ మన జీవితంలో గురువులు లేకపోతే మనకి అర్థమవ్వదు. యాక్చువల్గా శాస్త్రంలో ఏమంటారంటే, ఈ భాగవతం అనేది భగవంతుడి తాలూకా తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఓ చెట్టు పైన ఒక పండు ఉందనుకోండి, చాలా ఎత్తుగా ఉంది ఆ చెట్టు, అక్కడ ఆ పండు ఉంది, మనం ఎలా ఉన్నామంటే చీమల్లాగా ఉన్నామన్నమాట, కింద నెల మీద అలా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడు ఆ చెట్టు ఎక్కుతాము, ఎప్పుడు వెళ్ళి ఆ పండుని తింటాము తెలియదు, మనం ఎక్కడో ఉన్నాం. కానీ గురువులు ఎలా ఉన్నారంటే చిలకలాగా, ప్యారెట్స్. ఆ చిలక ఏం చేస్తుంది, తన ముక్కు వేసి ఆ మామిడికాయ ఆ మామిడి పండు మీద వేసినప్పటికీ ఆ మామిడి పండు నుంచి కొంచెం రసము బయటికి వచ్చేస్తుంది. ఆ ముక్కు నుంచి ఆ రసం తీసుకుని వెళ్ళినప్పటికీ కొన్ని చుక్కలు కిందకు పడిపోతాయి, ఆ చుక్కలు చీమలు తింటాయి అన్నమాట. అదే మన పరిస్థితి అన్నమాట. సో వాళ్ళు ఇలా చేయడం వల్ల ఎంతో కొంత చుక్క టేస్ట్ చేసే అవకాశం మనకి దొరుకుతుంది అన్నమాట. సో గురువులు లేకపోతే అది కూడా ఉండదు. మనం ఏదో మట్టిలో తిరుగుస్తూ ఉంటాము, ఆ పండులు దూరం నుంచి కనిపిస్తుంది, కానీ దానికి అర్థం ఏంటి తెలియదు, ఏం చెయ్యాలి మనకి తెలియదు. సో అందుగురించి ఈరోజు మనము నిత్యానంద ప్రభువుని మన కృతజ్ఞతలు తెలిపించాలి. మన టెంపుల్లో మనకి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి విగ్రహాలు ఉన్నాయి. సో మనం ఈరోజు వెళ్ళి బలదేవుని వేడుకోవచ్చు. మీ యొక్క కరుణా కటాక్షాలు మా మీద ఉంటే మాకు ఆధ్యాత్మిక జీవితంలో ముందు వెళ్ళడానికి మీరు దీవించండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శాస్త్రాలు మన ముందే ఉన్నాయి, అన్నీ మన ముందే ఉన్నాయి, కానీ ఏది మన హృదయానికి తాకట్లేదు, అదే సమస్య. యాంత్రికంగా అన్నీ అర్థమవుతున్నాయి, ఇది మంచిది, ఇలా చేయాలి చేయాలి, కానీ లోపల నుంచి ఎటువంటి భావాలు రావట్లేదు. అది ఎప్పుడు వస్తాయి అంటే వైష్ణవ ఒక కృప ఉంటేనే వస్తాయి, గురువులు ఒక కృప మన మీద ఉంటేనే వస్తాయి. కృష్ణ సే తుమార్ కృష్ణ దితే పారో తుమార సకతి ఆచే. వైష్ణవ ఆచార్యులు అంటున్నారు, కృష్ణ అనేది మీదే, కృష్ణ అనేది మీవాడు. ఎవరికి చెప్తున్నారు, భక్తులకి చెప్తున్నారు, గురువులకి చెప్తున్నారు. కృష్ణ మీ ప్రాపర్టీ, కృష్ణ సేతుమార్ మీ ప్రాపర్టీ కనుక మీరు కావాలంటే ఇవ్వచ్చు, మేం కావాలంటే మాకు దొరకడు. అతను మీ ప్రాపర్టీ కనుక మీరు ఒకవేళ మాకు ఇవ్వాలనుకుంటే మీ దయతో మాకు ఇస్తారు. తుమార శక్తి ఆచే, మీలో ఆ శక్తి ఉంది, మా కృష్ణుడు ఇవ్వండి, మా కృష్ణుడు దానం ఇవ్వండి, మాకు కృష్ణ భక్తి దానం ఇవ్వండి. సో అలా మన పరంపరలో ఉన్న గురువుల్ని సేవ అందిస్తూ మనము కోరుకోవాలి. నేను ఎప్పుడు మీకు ఈ దాశరథి కథ చెప్తూ ఉంటాను, ఎలా ఈ దాశరథికి తన భార్య మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది, ఎల్లప్పుడూ తన భార్యకి గొడుగు పట్టుకొని ఆవిడ ఎంత చక్కగా ఉందో లేదో, అండ్ ఎల్లప్పుడూ ఆవిడని సేవ అందిస్తూ ఉంటే ఒకసారి రామానుచార్య పిలిచారనమాట, ఎందుకు నీ భార్య పట్ల నీకు అంత ఆసక్తి ఉందని. అప్పుడు తను ఏమంటాడు, మా భార్య తాలూకా కళ్ళు చాలా అందంగా ఉన్నాయని. సో అప్పుడు గురుగారు అంటారు, సరే నీ భార్యకైనా ఎక్కువ అందమైన కళ్ళు ఎవరి దగ్గర ఉంది, అలాంటి పర్సన్ని చూపిస్తాను, అప్పుడు నీ భార్యని వదిలేస్తావా అంటే, అలా పాసిబులే కాదంటాడు, అది అసలు ఊహించలేను, కానీ చూపించారంటే నా జీవితంని ఆ మనిషికి అంకితం చేస్తాను. సో అప్పుడు రామానుజాచార్య పొద్దున రమ్మంటారు, అతనికి గర్భగుడిలో తీసుకువెళ్తారు రంగనాథ్ని చూడ్డానికి. నేను ఎప్పుడైతే రామానుజాచార్య చూపిస్తారు అంటే, నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, తను డైరెక్ట్గా చూస్తే ఏమీ అవ్వకపోవచ్చు, గురువు ఒక బ్లెస్సింగ్స్ తర్వాత తను ఎప్పుడైతే రంగనాథ్ ఒక కళ్ళు చూస్తారో అప్పుడు వెంటనే అనుకుంటారు, అమ్మ ఇంతకైనా అందంగా నేను ఎవరిని చూడలేదు. ఆ రోజు నుంచి తను మంచి భక్తుడిగా తయారైపోతాడు. సో కృష్ణ సేతుమారు, గురువులో ఆ శక్తి ఉంది, మనం వెళ్ళి చూస్తే మనకి ఏది కనిపించదు, కానీ అదే గురు కళ్ళుతో చూసుకుంటే అది వేరేగా కనిపిస్తుంది. అదే నేను ఇందాక చెప్తున్నాను, ఈసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు, ఆ గర్భగుడిలో వెళ్ళినప్పుడు రంగనాథ్ని చూసినప్పటికీ, మామూలుగా నేను ఎక్కడైనా వెళ్తే విగ్రహాలు ఫస్ట్ అంటే ఒక ప్రాసెస్ అన్నమాట, ఫస్ట్ భగవంతుడిని పొగరడము, భగవంతుడి దగ్గర క్షమాపణ అడగడము, మనలో ఉన్న దోషాలని వ్యక్తం చేయడము, అదొక పద్ధతిలో మనం వెళ్తాము. ఆయన ఒక పాద పద్మాల్ని చూస్తూ తర్వాత ఆయనకి అంటాం, మాకు భక్తిని ఇవ్వండి, మంచి భక్తులుగా తయారు చేయండి. కానీ ఈసారి నేను ఆ గర్భగుడి లోపలికి వెళ్ళినప్పటికీ ఆయన కళ్ళు చూస్తూ ఉండిపోయాను, ఎందుకంటే నాకు ఆ కథ గుర్తొచ్చింది. సో అప్పుడు నేను చూస్తున్నాను, అందంగా ఉన్న కళ్ళు కదా అని, అక్కడ దాశరథి చూసి ఎలా మోహితం అయిపోయారు, చాలా పెద్ద పెద్ద కళ్ళు రంగనాథ్ది. అలా చూసినప్పటికైనా టైం అయిపోయింది, వాళ్ళు టైం అయింది ఏమైంది అని అలా బయట పంపించేశారు. బయట వచ్చినప్పుడు ఆలోచించారు, నేను అసలు స్వామితో మాట్లాడలేదు, ఏమీ లేదు, ఊరికే కళ్ళు చూస్తుండిపోయాను ఏంటి అని. తర్వాత కృష్ణ కృప అన్నమాట, నేను
జస్ట్ ఇలా వెళ్ళినప్పటికీ ఎవరైతే ఇలా తోస్తున్నారో స్వామి ఒక ఇది చూడండి, నాకు వెనక పిలిచారు, రండి ఇంకోసారి దర్శనం చేపిస్తారని. ప్రభు చెప్పటికే ఎక్కడో వెళ్ళిపోయారు, నేను మళ్ళీ నాకు అతను లోపలి పంపించారనమాట, మళ్ళీ చూసుకొని రండి. సో అప్పుడు మళ్ళీ నేను దర్శనం చేసి అప్పుడు ఆ సారి ఇంకా అన్నీ మాట్లాడుకున్నానమాట. సో మీ కళ్ళులో ఉన్న అందం నాకు చూపించండి స్వామి అని నేను వేడుకున్నాను. మళ్ళీ మళ్ళీ నాకు పిలవండి, మళ్ళీ మళ్ళీ మీ దర్శనం అవ్వాలి అని కోరుకున్నాను. అండ్ వెంటనే నెక్స్ట్ మంత్ మళ్ళీ శ్రీరంగం ప్రయాణం అయ్యిందనమాట. సో అప్పటికి ఆ లోకల్ డివోటీ అంటున్నారనమాట, మీరు ఎంత స్పీడ్గా మళ్ళీ వస్తారని అనుకోలేదు, ఎవరైనా వచ్చినా మళ్ళీ కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తారు. సో అప్పుడు నేను చెప్పాను, రంగనాథ్ ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, నేను అలా చెప్పాను ఊరికే, స్వామి మళ్ళీ తొందరగా పిలవండి అంటే ఆయన వెంటనే పిలిచేశారు. నేను ఇప్పుడే డిసెంబర్లో దర్శనం చేశాను, మళ్ళీ జనవరిలో చేశాను. సో మళ్ళీ ఈసారి జనవరిలో చేసినప్పుడు తను అడిగారు అనమాట, ఈసారి కూడా మళ్ళీ అడిగారా తొందరగా పిన్నని? ఈసారి అడగలేదండి, నాకు ఇప్పుడు అవ్వదు, ఇంకా టెంపుల్ బోల్డ్ పనులు ఉన్నాయి. ఈసారి నేను అడగలేదు, ఎందుకంటే నేను అనుకోలేదు రంగనాథ్ ఇలా ఏది చెప్తే అలా వెంటనే చేస్తాడని నేను అనుకోలేదు. సో ఈసారి నేను ఆయనతో మాట్లాడినప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడాను. సో స్వామి చాలా దయనీయుడు. సో గురువు ఒక కృప, మనకి గురువే చూపించగలుగుతారు. మనకు ఆ కళ్ళు లేదు చూడ్డానికి, ఆ ఒక దివ్య చక్షు. అది టీవీలో మహాభారత రామాయణ సీరియల్లో చూపిస్తారు, అలా బ్లెస్సింగ్ ఇచ్చినప్పటికీ ఆ పవర్, అలాంటి ఏం అవసరం లేదు. ఆ వాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అప్పుడు మనం పవర్ఫుల్ అయిపోతాము. సింపుల్గా గురువు ఒక గురువుని సేవని అందిస్తూ, మన శ్రీల ప్రభుపాద చెప్పిన నియమాల్ని పాటిస్తూ, మనకి ఎంత సింపుల్గా చెప్పారు నియమాలు, పదహారు మాల జపం చేసుకోవడం, శాస్త్రాధ్యయం చేయడం, రోజు ప్రసాదం తినడం, వైష్ణవులకు సాంగత్యంలో ఉండడం, గురువులకు ఆదేశాలు పాటిస్తూ మంచి వైష్ణవులుగా ఉంటేనే మనకి భగవంతుడు ఒక దివ్యమంగళ రూపంని చక్కగా దర్శించవచ్చు. సేవ చేస్తే స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క కృప మన మీద ఉంటుంది. సో అదే ఈరోజు క్లాస్ నుంచి మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, గురువులు ఒక కృప ఉండాలి. నిత్యానంద ప్రభు ఆది గురు, బలరాముడు, నిత్యానంద ప్రభు, లక్ష్మణ్ వీళ్ళందరూ ఆది గురువులు. అండ్ వీళ్ళే ఒక టెలిస్కోప్ లాగా మనకి భగవంతుడికి దగ్గరగా చూపించగలుగుతారు. సో మనం సరిగ్గా గురువులు చెప్పిన, మనం నిత్యానంద ప్రభుతో డైరెక్ట్ కాంటాక్ట్లో లేము, కానీ ఆ పరంపరలోనే మనం వస్తున్నాం కనుక మనం మన శిక్షా గురువుని, దీక్షా గురువుల్ని చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో, రెస్పెక్ట్తో వాళ్ళు చెప్పిన సూచనలు, బోధనలు పాటించాలి. అప్పుడే మనం భక్తి జీవితంలో ముందుగా వెళ్ళగలుగుతాము. ఈరోజు ఇక్కడే ఆపుదాము. నిత్యానంద ప్రభుకి జయ, శ్రీల ప్రభుపాదకి హరే కృష్ణ.